సో గైస్ ఫైనల్లీ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా, అదేంటంటే ప్రీవియస్ వీడియోలో నేను ఒక ఇండియన్ హంటర్ గురించి చెప్పాను కదా, తనైతే ఒక ఇండియన్ హంటర్ అయితే కాదు, తనైతే ఒక అమెరికన్ హంటర్. తన పేరు వచ్చేసి క్రిస్టోఫర్ రే. దీన్ని నేను ప్రీవియస్ వీడియోలో ఒక ఇండియన్ హంటర్ అని అన్నా, కానీ అది రాంగ్ గైస్. నేను సోలో లెవెలింగ్ మంగా ఎప్పుడో చదివాను, అందుకనే ప్రతిసారి డైరెక్ట్ గా ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మంగా ప్యానల్స్ యొక్క స్క్రీన్ షాట్ తీసేసుకుని రికార్డింగ్ చేసేటప్పుడు ఇంకోసారి చదువుతాను. కానీ ఈసారి ఏమైందంటే తన మంగా ప్యానల్ లో పేరుంది కదా, అది పడలేదు. అందుకనే మళ్ళీ ఇంకోసారి వెళ్తే టైం వేస్ట్ అయ్యిద్దని చెప్పి డైరెక్ట్ గా గూగుల్ లోని ఇమేజ్ సెర్చ్ చేసా. అక్కడైతే తను ఒక ఇండియన్ హంటర్ అని చూపించింది. సో అక్కడ మిస్టేక్ అయిపోయింది. సో దీనికి ఐఎమ్ రియల్లీ సారీ గైస్, ఇలాంటి తప్పు ఇంకోసారి జరగదు. ఇంకా ప్రీవియస్ వీడియోలో ఏం జరిగిందో మీ అందరు తెలిసిందే. మన జిన్హో యొక్క ఫాదర్ ఇటర్నల్ సమ్మర్ డిసీజ్ తో బాధపడుతున్నారు, కానీ మన జిన్హో వచ్చి ఆ డిసీజ్ ని క్యూర్ చేసేస్తాడు. మనమైతే ఇక్కడ వరకు ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం, ఇక ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. నేను చెప్తున్నా ఈ వీడియో అయితే కొంచెం పెద్దగా ఉండబోతుంది, సో మీరైతే లాస్ట్ వరకు చూడడం మర్చి కానీ ఇంకెవరైనా మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో ఏం చేస్తున్నారు, తొందర వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. అసలే మనం 20K కి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం, సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా నేర్చుకుండా లెట్స్ స్టార్ట్ వీడియో. ఈ చెప్పుడు స్టార్ట్ అయ్యింది మన సాన్ జింగు నుంచి. తనైతే జిన్ను యొక్క ఫాదర్ ని క్యూ చేసిన తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వస్తాడు. ఇంకా తను చెప్తాడు నేను తొందరగా తిరిగి వెళ్ళాలి, ఎందుకంటే జపాన్ లో చేయాల్సిన పేపర్ వర్క్ ఇంకా చాలా ఉంది. అసలే తను ఎవరికి చెప్పకుండా తన షాడో ఎక్స్టెండ్ స్కిల్ ని ఉపయోగించి ఇక్కడికి వచ్చేసాడు. కానీ ఇప్పుడు తను తిరిగి వెనక్కి కూడా వెళ్ళలేడు, ఎందుకంటే తనకి 2 అవర్స్ కూల్ డౌన్ టైం అయితే పడింది. సో అప్పటి వరకు తన స్కిల్ ని మళ్ళీ ఉపయోగించలేడు. అయితే ఈ 2 అవర్స్ ఎవరితో స్పెండ్ చేద్దామని చెప్పి మన సాంజింగు అనుకుంటాడు. అప్పుడే తనకి మిస్ చాహే అయితే గుర్తుకొచ్చింది. కానీ తను వెళ్ళడు తను అనుకుంటాడు, లేదు ఇప్పుడు ఇలా వెళ్తే టైం వేస్ట్ అయ్యింది, ఏదో ఒక డంజన్ చూసుకుందాం పదా అని చెప్పి డంజన్ ని వెతకడానికి వెళ్ళిపోతాడు. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి క్రిస్టోఫర్ రీడ్ ని అయితే చూపిస్తారు. తనైతే అక్కడ పడుకుంటూ ఉంటాడు. అప్పుడే బయట నుంచి తనకైతే కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. ఇంకా తను వెంటనే అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడైతే మొత్తం సైలెంట్ గా ఉండిద్ది అనమాట. అది చూసి మనోడు కంగారు పడిపోతాడు. ఇంకా పక్కన ఉన్న వైన్ గ్లాస్ ని కింద పడేస్తాడు. ఆ గ్లాస్ యొక్క సౌండ్ కూడా తనకి వినిపిదు. అది చూసి మనోడు కంగారు అయిపోతాడు. నిజానికి తనైతే ఒక సెకండ్ డైమెన్షన్ లో ఉన్నాడు అనమాట. ఇంకప్పుడే తనకి డిప్యూటీ డైరెక్టర్ యొక్క మాటలు గుర్తుకొస్తే తను చెప్తాడు అనమాట, నీకు ఎప్పుడైనా ప్రమాదంగా అనిపిస్తే వెంటనే మిస్టర్ గోకి కాంటాక్ట్ అవ్వు, తను సాంజింగు ని పంపిస్తాడు. ఆ మాటలు తనకి గుర్తుకొస్తాయి. కానీ మన క్రిస్టోఫర్ అయితే భయపడకుండా కిందకి చూస్తాడు. అక్కడైతే ఒక వ్యక్తి నుంచుని ఉంటాడు. అక్కడ తను ఒంటరిగా అయితే రాలేదు, దాంతో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారు. అది చూసి మన క్రిస్టోఫర్ చెప్తాడు, ఇంతకి మీరందరూ ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు ఆ మొనార్క్ చెప్తారు, ఈ మనుషులతో నువ్వు మంచిగా ప్రవర్తిస్తే నీకేం దక్కదు, బ్రిలియంట్ ఆఫ్ లైట్ ఫ్రాగ్మెంట్, ఇది నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు అని చెప్పి వాళ్ళు అంటారు. ఆ మాట వినంగానే మన క్రిస్టోఫర్ కంగారు పడిపోతాడు, ఎందుకంటే ఆ మంచి బీస్ట్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడు. ఆ మాట విని వెంటనే మన క్రిస్టోఫర్ చెప్తాడు, ఇంతకి మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు, మీరు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు ఆ మొనార్క్ చెప్తాడు, మేము నీతో మాట్లాడట్లేదు, నీ పైన ఒకడు ఉన్నాడు, వాడే నీకు పవర్స్ ఇస్తున్నాడు, మేము వాడితో మాట్లాడుతున్నాం అని చెప్పి తను అంటాడు. అది విని తర్వాత మన క్రిస్టోఫర్ కి ఒక జోక్ లాగా అనిపించింది. తను చెప్తాడు, ఎవరితో మజాకులు చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అని చెప్పి తను తన ట్రూ ఫామ్ లోకి వెళ్తాడు. మీకు సింపుల్ గా చెప్పాలంటే తన హ్యూమన్ ఫామ్ ని తను ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక రూలర్ లా మారిపోయాడు. ఇది ఫస్ట్ టైం అయితే కాదు, మన సాంజింగ్ కూడా ఇలా ఒకసారి మారాడు, ఐ థింక్ మీ అందరికి గుర్తుండిద్ది. ఇంకా మన క్రిస్టోఫర్ చెప్తాడు, మీరందరూ ఇది చూసారంటే దానికద్దా మీరు చావుకి దగ్గరగా ఉన్నారని చెప్పి తను అంటాడు. కానీ మిగతా మోనర్స్ ఆ ట్రాన్స్ఫార్మ్ ని చూసి వాళ్ళు షాక్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళు ఊహించలా ఒక మంచి ఇలా చేయగలుగుతాడని. ఇంకా మన క్రిస్టోఫర్ కూడా ఒక ఖతర్నాక్ అటాక్ చేస్తాడు. ఇక్కడ తన బిల్డింగ్ మొత్తం తగిలిపోయింది, ఆ రేంజ్ లో ఆ అటాక్ ఉండిద్ది. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి మన సాంజింగ్ ని చూపిస్తారు. ప్రస్తుతం మన సాంజింగ్ ఒక కాళ్ళలో ఉంటాడు. ఇక్కడ చూసుకోవచ్చు జపనీస్ పీపుల్ మన సాంజింగ్ ని పొగుడుతున్నారు, ఎందుకంటే తనే వాళ్ళందరినీ కాపాడాడు కాబట్టి. అప్పుడు పక్క నుంచి మన బీరు కూడా వచ్చి అదే చెప్తాడు, ఇంతకి సాంజింగ్ వాళ్ళందరూ నీ కోసం అలా అరుస్తున్నారు, నువ్వు బయటికి వెళ్ళి ఒకసారి చేయూపించచ్చు కదా నీ ఫ్యాన్స్ కని చెప్పి తను అంటాడు. కానీ మన సాంజింగ్ చెప్తాడు, ఒరే బీరు నువ్వు సడన్ గా బయటికి రామాకరా, ఎవరైనా చూస్తే వాళ్ళు కంగారైపోతారు అని చెప్పి మన సాంజింగ్ తన్ని లోపలికి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. పైగా సాంజింగ్ పక్కనే మన ఆడమ్ కూడా ఉంటాడు అనమాట. మన సాంజింగ్ చెప్తాడు, ఇది చాలా కోయిన్సిడెంట్ కదా, నువ్వు నా పక్కనే కూర్చున్నావు, నీకు సీట్ ఎలా దొరికిందని చెప్పి తను అంటాడు. అప్పుడు మన ఆడమ్ చెప్తాడు, నిజంగా ఇది కోయిన్సిడెంట్ సార్, నేనేం ప్లాన్ చేయలేదు, ఇంతకి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది, ఒకవేళ మీకు వినాలనిపిస్తే ఆ విషయం మీకు నేను చెప్తానని చెప్పి మన ఆడమ్ అంటాడు. ఇంకా సాంజింగ్ చెప్తాడు, ఏ యునైటెడ్ స్టేట్ లో ఇంకా ఎస్ ర్యాంక్ డంజన్ పోలేదా, నన్ను కూడా ఇప్పుడు వచ్చి హెల్ప్ చేయమంటావు ఏంటి అని చెప్పి సాంజింగ్ అడుగుతాడు. అప్పుడు ఆడమ్ చెప్తాడు, లేదు నేను అది మాట్లాడడానికి రాలేదు, ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పి తను ల్యాప్టాప్ ఓపెన్ చేసి మన క్రిస్టోఫర్ రీడ్ యొక్క కాలిపోతున్న మెన్షన్ ని చూపిస్తాడు. అదైతే మొత్తం ధ్వంసం అయిపోయింది. అది చూసి మన సాంజింగ్ చెప్తాడు, ఇప్పుడు ఈ వీడియో చూసి నేనేం చేయాలి, మీరు వెళ్ళి ఆ మంటల్ని ఆపచ్చు కదా అని
అని చెప్పి తను అంటాడు. అప్పుడు యాడమ్ చెప్తాడు, లేదు సార్ మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ మంటలు అయితే సాధారణమైన మంటలు కాదు, ఈ మంటల్ని యూజ్ చేసింది మన క్రిస్టోఫర్, పైగా తిన ఒక నార్మల్ హంటర్ అయితే కాదు, తినైతే ఒక నేషనల్ లెవెల్ హంటర్, ఒక నేషనల్ లెవెల్ హంటర్ ని వీళ్ళు చంపేశారు, మాకైతే ఒక వ్యక్తి మీద అనుమానంగా ఉంది, ఇదిగోండి మీరు చూడండి అని చెప్పి సాంజింగు కి ఒక ఫోటో చూపిస్తారు. ఆ ఫోటో చూసి మన సాంజింగు కంగారు పడిపోతాడు, ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు మన సాంజింగు వాళ్ళ నాన్న. అసలు అక్కడ మన సాంజింగు కి బీభత్సంగా కోపం వచ్చింది, తన టెలికినెసిస్ పవర్స్ ని ఉపయోగించి సాంజింగు అయితే ఆ క్రిస్టోఫర్ ని పైకి లేపేస్తాడు, ఇంకా ల్యాప్టాప్ ని అయితే తుక్కు తుక్కు చేసేస్తాడు. అలాగే మన సాంజింగు మన యాడమ్ కి చెప్తాడు, ఇక్కడ నువ్వు జోక్ చేస్తున్నావని తెలిసిందా, నువ్వు ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడవు, అసలు నువ్వు ఎవరు ఫోటో చూపించి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా అని చెప్పి మన సాంజింగు అంటాడు. ఇంకా మన యాడమ్ యొక్క గార్డ్స్ అయితే వెంటనే వచ్చేస్తారు, కానీ మన యాడమ్ వాళ్ళందరినీ ఆపుతాడు. ఇంకా మన యాడమ్ చెప్తాడు సాంజింగు కి, చూడండి సార్ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మాకు ఒక డంజన్ లో దొరికాడు, పైగా అప్పుడు ఆ మనిషి లోపల నుంచి చాలా మ్యాజికల్ ఎనర్జీ బయటకు వచ్చింది, మేమైతే తనను ఒక మోన్స్టర్ అని అనుకుంటున్నాము. అసలు మేము ఇలా ఎందుకంటున్నామంటే ఆ ఒక్క మనిషి ఒక పెద్ద బిల్డింగ్ నే డిస్ట్రాయ్ చేశాడు, మీకు పునాదులు కూడా కనిపడవు, పైగా ఒక ఎస్ఎన్ కంటర్ ని చితక బాదాడు, పైగా మాకు అనిపిస్తుంది తినే ఆ క్రిస్టోఫర్ ని కూడా చంపేసి ఉంటాడని చెప్పి తను అంటాడు. ఆ మాట విని తర్వాత సాంజింగు తన్ని కిందకి వదిలేస్తాడు. ఇంకా తను చెప్తాడు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, మా చనిపోయిన ఫాదరే ఇది మొత్తం చేశారని చెప్పి నువ్వు అంటున్నావా అని చెప్పి తను అంటాడు. అప్పుడు యాడమ్ చెప్తాడు, నాకు తెలుసు మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందో, ఎంతైనా ఒకప్పుడు తను మీ ఫాదర్ కాబట్టి ఇప్పుడు ఈ విషయం వచ్చి మీకు నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్ కి వెళ్తున్నారు, అక్కడైతే ప్రతి ఒక్కరు ఉంటారు, ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఏం జరిగినా ప్రపంచం మొత్తం కి తెలిసిపోయేది, అందుకనే మా గవర్నమెంట్ మీ ఫాదర్ మీద ఒక రెడ్ నోటీస్ లాంచ్ చేయబోతుంది, ఈ నోటీస్ లాంచ్ అయిన వెంటనే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ ఫాదర్ గురించి తెలిసిపోయేది, ప్రతి ఒక్కరు మీ ఫాదర్ ని హంట్ చేస్తూనే ఉంటారు. అసలు ఈ మొత్తం ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే యుఎస్ఏ ఒక నేషనల్ లెవెల్ హంటర్ ని కోల్పోయింది, అది మీ ఫాదరే చంపేశారని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. నిజానికి డైరెక్టర్ డేవిడ్ చెప్పారు ఈ మాట ముందుగానే వెళ్ళి నీకు చెప్పమని, ఎందుకంటే ఈ విషయం లైవ్ లో అందరి ముందు మీ నాన్న యొక్క ఫోటో నీకు చూపిస్తే నువ్వు క్రేజీగా రియాక్ట్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి, అందుకనే ఈ ఇన్ఫర్మేషన్ నీకు వచ్చి నేను ముందే చెప్తున్నాను. ఇప్పుడు నీకు ఆల్రెడీ ఇక్కడ నిజం తెలిసిపోయింది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నీ రియాక్షన్ ఏంటని చెప్పి తను అడుగుతాడు. కానీ మన సాంజింగు తను ఆలోచిస్తూనే ఉంటాడు, మా నాన్న చనిపోయి చాలా సంవత్సరాలు అయింది, అలాంటిది ఒకేసారి ఒక డంజన్ నుంచి ఒక మాన్స్టర్ అయి రావడం ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి మన సాంజింగు కొంచెం కన్ఫ్యూజ్ లో ఉంటాడు. కానీ ఇక్కడ యాడమ్ యొక్క బాడీ గార్డ్ యాడమ్ దగ్గరికి వచ్చి చెప్తాడు, సార్ మీరు బాగానే ఉన్నారు కదా అని చెప్పి తను అడుగుతాడు. ఇక్కడ మనం యాడమ్ ని చూసుకోవచ్చు, తనైతే కంగారు పడిపోయాడు, బ్రో తను అనుకుంటున్నాడు వీడు నిజంగానే ఒక ఎస్ ర్యాంక్ హంటరా, వీడు టెలికినెసిస్ అయితే ఒక నేషనల్ లెవెల్ హంటర్ లా ఉంది, ఒక నేషనల్ లెవెల్ హంటరే ఇలా చేయగలడు, నేను తొందరగా వెళ్ళి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి అసలు ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రస్తుతం ఈ మీటింగ్ లోకి అయితే ప్రతి ఒక్క కంట్రీ నుంచి వాళ్ళ యొక్క ఫేమస్ హంటర్ అయితే అటెండ్ అవుతాడు, వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ మీటింగ్ ఫామ్ చేస్తారు, వీళ్ళందరూ కలిసి ప్రపంచం యొక్క ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటారు అన్నమాట, అంటే ఆ డంజన్స్ గురించి వాటి గురించి. ఇంకా కొన్ని రోజుల ముందే అమెరికాలో ఒక స్పెషల్ లిస్ట్ పాస్ చేశారు, అందులో మన హార్జింగ్ గిల్ యొక్క పేరు కూడా ఉంది కాబట్టి సో మనోడు కూడా అక్కడికి వెళ్తున్నాడు. కానీ ప్రస్తుతం అయితే ప్రపంచం మొత్తం మన సాంజింగ్ గురించే మాట్లాడుకుంటుంది, ఎందుకంటే మనోడు గిల్ స్టార్ట్ చేసి ఒక 1 మంత్ కూడా కాలేదు, అలాంటిది తను నేషనల్ కాన్ఫరెన్స్ లోకి వెళ్తున్నాడు, పైగా తన గిల్ లో ఎవరైనా తోపు హంటర్స్ ఉన్నారంటే అది కూడా లేదు, జస్ట్ మన సాంజింగ్ ఉన్నాడు, ఎస్ ర్యాంక్ హంటర్ ఇంకొక డి ర్యాంక్ హంటర్ మాత్రమే ఉన్నారు ఆఫీషియల్ గా. నిజానికి ఈ లిస్ట్ లో మన సాంజింగ్ ని ఇంకా తన గిల్ ని యాడ్ చేయడం దాని అర్థం ఏంటంటే యుఎస్ లో ఉన్న హంటర్ అసోసియేషన్ కి అయితే అర్థమైపోయింది ఈ సాంజింగ్ ఒక్కడే ఒక ఆర్మీతో సమానమని. సేమ్ ఈ మాటలే రెండో వైపు మన చాయ్ కూడా చెప్తూ ఉంటాడు, తనకు కూడా ఒక ఇంటర్వ్యూ కి పిలుస్తారు అనమాట, అక్కడ మన చాయ్ ని అడుగుతారు, ఇంతకి సార్ ఈసారి మీరు ఎందుకు వెళ్ళలేదు ఆ కాన్ఫరెన్స్ కి, ప్రతిసారి మిమ్మల్ని కదా పిలిచేది, అలాంటిది ఈసారి కొత్తకొచ్చిన సాంజింగ్ ఆ ఛాన్స్ ని తీసుకెళ్లిపోయాడు, దీనికి మీ ఒపీనియన్ ఏంటని చెప్పి వాళ్ళు అడుగుతారు. అప్పుడు మన చాయ్ చెప్తాడు, వాళ్ళు తీసుకున్న డెసిజన్ చాలా కరెక్ట్ డెసిజన్, ఈ మాట నా నోట్ నుంచి విని మీరందరూ షాక్ అవ్వచ్చు, కానీ నేను చెప్పేది ఒక్కసారి వినండి, మీ గిల్లో ఎంత పవర్ఫుల్ హంటర్స్ ఉన్నా సరే వాళ్ళెవరు సాంజింగు ముందు పనికిరారు, అసలు సాంజింగు దగ్గర ఒక హంటర్ కన్నా పవర్ఫుల్ క్రియేచర్స్ తన దగ్గర ఉన్నాయి, సో తను వెళ్ళడమే కరెక్ట్ అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని ఆ రిపోర్టర్స్ అడుగుతారు, ఇంతకి సార్ మీరెందుకు ఇంత హ్యాపీగా ఉన్నారని చెప్పి వాళ్ళు అడుగుతారు. అప్పుడు మనోడు అనుకుంటాడు, ఎందుకు హ్యాపీగా ఉండకూడదు, అసలే మనకు ఒక నేషనల్ లెవెల్ హంటర్ దొరకపోతున్నాడు అని చెప్పి తను అనుకుంటాడు. కానీ మనోడికి అయితే స్టిల్ కొంచెం బాధగానే ఉండిద్ది, తన మనసులో అనుకుంటాడు తనైతే పాస్వర్డ్ కూడా రెన్యువల్ చేపించాడు,
వచ్చాడు, తనే వెళ్తాడని చెప్పి. కానీ ఆ ఛాన్స్ అయితే తనకి దొక్కలేదు. కానీ అప్పుడే చాయ్ కి ఒక మనిషి వచ్చి చెప్తాడు, సార్ మనకైతే చాలా డంజన్స్ దొరికాయి, పదండి మనం రైట్ కి వెళ్దాం అని చెప్పి తను అంటాడు. అది విని మన చాయ్ షాక్ అయిపోతాడు, అదేంటి మనకంత ఈజీగా దొరకవు కదా, అసలు అది ఏ గేట్ అయినా ఆ సాంజింగ్ వచ్చి అలా తీసుకెళ్లిపోతాడు, అలాంటిది వాళ్ళ గిల్ ఈ గేట్ల కోసం అప్లై చేయలేదా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు ఆ మనిషి చెప్తాడు, లేదు సార్ ప్రస్తుతం హార్జిన్ గిల్ అయితే ఏ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి తను అంటాడు. అది విని మనం మిస్టర్ చాయ్ షాక్ అయిపోతాడు, తను అనుకుంటాడు అదేంటి సాంజింగ్ గత 4 రోజుల నుంచి ఏ డంజన్ రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, అసలు దీనికి ఏమైందని చెప్పి మనుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి మిస్టర్ గో దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ జున్చువల్ మిస్టర్ గో కి చెప్తాడు, చైనా నుంచి ఒక నోటీస్ వచ్చింది, వాళ్ళకి సాంజింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంట అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మిస్టర్ గో చెప్తాడు, వాళ్ళు సాంజింగ్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని అడుగుతున్నారా. అప్పుడు జున్చువల్ చెప్తాడు, లేదు వాళ్ళు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే అడగట్లేదు, సాంజింగ్ ఇప్పటి వరకు ఎన్ని మిషన్స్ లో పార్టిసిపేట్ చేశాడు దాని యొక్క రికార్డ్ ని అడుగుతున్నారు. అది విని చైర్మన్ గోకి అయితే అర్థమైపోయింది, వాళ్ళు సాంజింగ్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎలాగో ఇవ్వరు, అందుకనే ఈ డేటాని అడుగుతున్నారు అని చెప్పి తను జించువల్ కి చెప్తాడు. కానీ జించువల్ చెప్తాడు, సార్ నాకు తెలిసి ఈ రిక్వెస్ట్ అయితే డైరెక్ట్ గా గవర్నమెంట్ తరపు నుంచి రాలేదు, ఇది ఒక హంటర్ తరపు నుంచి వచ్చింది, తన పేరే లూజింగ్ యాన్, తనైతే చైనా యొక్క 7-స్టార్ హంటర్, తనే మన సాంజింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం డిమాండ్ చేస్తున్నాడంట అని చెప్పి తను అంటాడు. ఇంక ఇక్కడ చైనా యొక్క ర్యాంకింగ్ సిస్టమ్ ని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చైనా అయితే ఒక పాత కంట్రీ, అందుకే వాళ్ళు ఈ ర్యాంకింగ్ సిస్టమ్ ని తీసుకోకుండా వాళ్ళు స్టార్ సిస్టమ్ ని తీసుకున్నారు. వాళ్ళ యొక్క హంటర్స్ కి వాళ్ళైతే స్టార్స్ ఇస్తారనమాట ర్యాంక్స్ కి బదులుగా. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే చైనాలోని ఒక ఎస్ ర్యాంక్ హంటర్ కి 5-స్టార్ రేటింగ్ అయితే ఉండిద్ది, కానీ మన లూజి గ్యాంగ్ కి అయితే 7-స్టార్ రేటింగ్ అయితే ఉంది. ఆ మాటలన్నీ విని మన మిస్టర్ గో అయితే చెప్తాడు, ఇప్పుడు నాకు అర్థమైంది చైనా వైపు కూడా ఒక జైంట్ మాన్స్టర్ అయితే వెళ్ళింది, ఆ మాన్స్టర్ ని మన లూజి గ్యాంగ్ డిస్ట్రాయ్ చేశాడు, కానీ సేమ్ అలాంటి మాన్స్టర్స్ మన సాంజింగ్ చాలా డిస్ట్రాయ్ చేశాడు, నాకు తెలిసి ఇదే తన ఇంట్రెస్ట్ ని పీక్ చేసి ఉండిద్ది. కానీ జించువల్ నువ్వు మాత్రం రియల్ ఇన్ఫర్మేషన్ ని ఇవ్వమాక, ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ ని ఇవ్వు, లేకపోతే వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ని క్యాన్సిల్ చేసేయని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన థామస్ ని చూపిస్తారనమాట. అక్కడ తన మేనేజర్ కూడా ఉండిద్ది, తన మేనేజర్ థామస్ కి చెప్తూ ఉండిద్ది సాంజింగ్ రేపటి కల్లా అటెండ్ అవుతాడు ఆ మీటింగ్ కి. అది విని థామస్ చెప్తాడు, అయితే ఒక్క రోజే ఉందా నేను వెయిట్ చేయలేకపోతున్నా అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే తలుపు తెరుచుకుని డాన్సుకి అయితే ఎంటర్ అవుతాడు. ఇంకా తను థామస్ కి చెప్తాడు, మీరు నన్ను పిలిచారా అని చెప్పి తను అంటాడు. అప్పుడు థామస్ చెప్తాడు, నువ్వు కరెక్ట్ టైం కి వచ్చావు, నువ్వు తొందరగా లోపలికి రా, ఇప్పుడు నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను, రేపు సాంజింగ్ ఇక్కడికి వస్తాడు, వాడి ముందు నువ్వు ఎగస్టల్ చేయకూడదు, నాకైతే అన్ని తెలుసు, నువ్వైతే నీ తమ్ముడికి ఏమైందో కనుక్కోవాలనుకుంటున్నావు అని చెప్పి తను అంటాడు. అప్పుడు మనోడైతే ఏదో మాట్లాడాలనుకుంటాడు, కానీ మన థామస్ అయితే ఏళ్ళు చూపించి నేను చెప్పానా మాట్లాడమని, నువ్వైతే ఇక్కడ జస్ట్ నేను చెప్పిందే వినాలి, నీ నోటు నుంచి ఒక్క మాట రాకూడదు అని చెప్పి మన థామస్ అంటాడు. అది చూసి లిటరలీ మన డాన్సుకి అయితే బిత్తరపడిపోతాడు, తను అసలు కదల్నే కదలడు. ఇది మొత్తం థామస్ యొక్క మేనేజర్ దూరం నుంచి చూస్తూ ఉండిద్ది. ఇంకా తన మనసులో అనుకునిద్ది, ఈ థామస్ ముందు ఏ హంటర్ పనికి రాడు, తిని ముందు నుంచుని ఏ హంటర్ మాట్లాడనే మాట్లాడలేడు, ఇంక డాన్సుక్ పరిస్థితి కూడా సేమ్ అని చెప్పి తను అనిద్ది. ఇక్కడ మన థామస్ చెప్తాడు, అయినా డాన్సుక్ నీ మీద నేను నమ్మకాలు పెట్టుకోలేను, ఒక పని చేయి, నేను నీకు 2 రోజులు సెలవులు ఇస్తాను, హ్యాపీగా మా విలాకి వెళ్ళి ఎంజాయ్ చేయి, ఇంతకు నీకు వెళ్ళడానికి ఏ ప్రాబ్లం లేదు కదా అని చెప్పి మన థామస్ అడుగుతాడు. కానీ మన డాన్సుక్ అయితే ఏం మాట్లాడు బ్రో, తను సైలెంట్ గా ఉంటాడు. అది చూసి మన థామస్ చెప్తాడు, ఇప్పుడు నేను నీకు ఒక ప్రశ్న అడిగా, దాని యొక్క సమాధానం నువ్వు నాకు ఇవ్వాలని చెప్పి తను డాన్సుక్ కి అడుగుతాడు. డాన్సుక్ కూడా దానికి ఒప్పుకొని సరే అంటాడు. ఇంకా మన థామస్ చెప్తాడు, సరే నీతో పని అయిపోయింది, ఇక్కడ నుంచి వెళ్ళిపో, హ్యాపీగా 2 రోజులు ఎంజాయ్ చేసుకో అని చెప్పి తను అంటాడు. బ్రో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మన డాన్సుక్ చాలా కోపంతో బయటికి వెళ్తాడు. ఇంకా థామస్ వాళ్ళ మేనేజర్ చెప్పింది, ఇంతకి మీరు చెప్పిన మాటలు వీడు వింటాడా అని చెప్పి తను అనిద్ది. ఇంకా థామస్ చెప్తాడు, వినకుండా ఏం చేస్తాడు, ఒక పని చేయి, నువ్వు కూడా వీడి మీద ఒక కన్నీ సుంచు, ఆయన 2 రోజులు కదా, 2 రోజుల తర్వాత మొత్తం సరైపోయింది అని చెప్పి తను అంటాడు. కానీ తన మేనేజర్ చెప్పింది, మీ మాట విన్నప్పుడు నా మాట ఏం వింటాడు ఇడు అని చెప్పి తను అనిద్ది. అప్పుడు మన థామస్ చెప్తాడు, నా మాట విని విలాకి వెళ్తే కొండోలు బెదుతాడు, లేకపోతే వాడి చేతిలో చనిపోతాడు అని చెప్పి తను అంటాడు. బ్రో ఆ మాటలు విని తర్వాత మన డాన్సుక్ ని చూసుకోవచ్చు, వాడికి చాలా కోపంగా ఉంది బ్రో, వాడి కళ్ళు చూసుకోండి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే ఆ మీటింగ్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడైతే చాలా మంది హంటర్స్ అక్కడికి వస్తున్నారనమాట. ఇంకా మనకి జర్మనీ యొక్క నేషనల్ లెవెల్ హంటర్ ని కూడా చూపిస్తారు, తన పేరు వచ్చేసి లీమార్డ్ నర్మన్. తనైతే రాగానే అడుగుతాడు, అదేంటి ఈ ప్లేస్ లో ఇంత మంది రిపోర్టర్స్ ఉన్నారని చెప్పి తను అడుగుతాడు. ఇంకప్పుడే తన బాడీగార్డ్ చెప్తాడు, వీళ్ళందరూ సాంజింగ్ కోసం వచ్చారు, అదే ఆ కొరియన్ హంటర్, ఇదిగోండి అక్కడ ఉన్నాడని చెప్పి తన్ని చూపిస్తారు. మన సాంజింగ్ చూసిన తర్వాత నర్మన్ అయితే అనుకుంటాడు, సరే అయితే పద ఒకసారి పలకరిద్దామని చెప్పి తను సాంజింగ్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా తను లిటరలీ షాక్ అయిపోతాడు, తను అలాగే నుంచుంటాడు. తన బాడీగార్డ్ అడుగుతాడు అనమాట, ఏమైంది సార్, మీరెందుకు ఇలా ఉన్నారని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మనోడు చెప్తాడు, నువ్వు
అది చూడట్లేదా, ఆ మంచి తన షాడోస్ ని వేసుకుని తిరుగుతున్నాడు. సాంజింగు ఆ మ్యాజికల్ బీస్ట్ ని వేరే డైమెన్షన్ నుంచి సమన్ చేయడు. వాడు ఆ బీస్ట్ ని తనతో పాటే వేసుకుని తిరుగుతాడు. అసలు నీకు అక్కడ ఎంత మంది ఉన్నారో కనిపిస్తుందా? తను అనుకుంటే ఈ యుఎస్ మొత్తాన్ని కబ్జా చేసేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మంచి ఒక్కడే ఒక ఆర్మీని వేసుకుని నడుస్తున్నాడు. నిజంగా తినైతే చాలా పవర్ఫుల్ అని చెప్పి తను అంటాడు. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి మన జిన్హో దగ్గరికి వెళ్ళింది. తను సాంజింగుని అడుగుతాడు, ఏంటి సార్ మీరు చుట్టుపక్కల అలా చూస్తున్నారు, మీకు ఎవరైనా తెలిసిన ఉన్నారా అని చెప్పి తను అంటాడు. అప్పుడు సాంజింగు చెప్తాడు, లేదు వీళ్ళందరూ కూడా ఫారినర్స్, వీళ్ళందరూ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, కానీ ఎందుకో తెలీదు వీళ్ళందరూ నన్ను అలా చూస్తున్నారు ఏంటని చెప్పి తను అంటాడు. అప్పుడు జిన్హో చెప్తాడు, బహుశా మీ ఫ్యాన్స్ ఏమో వచ్చి మిమ్మల్ని ఆటోగ్రాఫ్ అడుగుతారు, జాగ్రత్తగా ఉండండి. ఇంతకీ నేను అడగడం మర్చిపోయాను, జింజువల్ మీరేం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి తను జింజువల్ ని అడుగుతాడు. బ్రో మన జింజువల్ కంగారు పడిపోతాడు. తను చెప్తాడు, నేను సాంజింగు కి బాడీ గార్డ్ లాగా ఇక్కడికి వచ్చానని చెప్పి తను అంటాడు. అది విని మన జిన్ను అయితే నవ్వుతాడు. తను పద్దాక అడుగుతాడు అనమాట, ఏంటి ఎవరికి బాడీ గార్డ్, నువ్వు సాంజింగు కి బాడీ గార్డా, ఓ ఇది ఎప్పుడు జరిగింది అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇంకా ముందు నుంచి మన ఆడమ్ కూడా వస్తాడు. తను కూడా సాంజింగు కి చెప్తాడు, మేము మీకోసమే వెయిట్ చేస్తున్నాం, ఫైనల్లీ మీరు వచ్చేసారని చెప్పి తను అంటాడు. కానీ మన సాంజింగు చెప్తాడు, అదేంటి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ పనిచేయవు కదా అని చెప్పి తను అంటాడు. కానీ మన ఆడమ్ చెప్తాడు, ఇప్పుడు నాకైతే ఒక స్పెషల్ పోస్టింగ్ దొరికింది, ఇప్పుడు సాంజింగు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటానని చెప్పి తను అంటాడు. ఇంకా సాంజింగు వాళ్ళ టీమ్మేట్స్ కూడా చెప్తాడు, వెళ్ళండి మీ రూమ్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పి. కానీ సాంజింగుని మాత్రం తనతో పాటు వేరే చోటికి తీసుకెళ్తాడు. వెళ్తూ వెళ్తూ మన సాంజింగు అడుగుతాడు అనమాట ఆడమ్ కి, నువ్వు మా నాన్న గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నన్ను ఇక్కడ తీసుకొచ్చావా అని చెప్పి. కానీ మన ఆడమ్ చెప్తాడు, లేదు సార్, దానికన్నా ఇంపార్టెంట్ విషయాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవాలంటే మీరు నాతో పాటు రావాల్సిందే అని చెప్పి మన సాంజింగుని కాళ్ళలో వేసుకొని తీసుకెళ్తాడు. అక్కడ మన సాంజింగు చెప్తూ ఉంటాడు, ఇది కూడా టాప్ సీక్రెటా అని చెప్పి తను అడుగుతాడు. మన ఆడమ్ చెప్తాడు, అవును ఇది కూడా ఒక టాప్ సీక్రెట్. ఇంతకీ మనం ఇప్పుడు యుఎస్ హంటర్ అసోసియేషన్ బ్యూరోకి వెళ్తున్నాం. ఇంతకీ సాంజింగు సార్ మీకు చెప్పడమే నేను మర్చిపోయాను, ప్రస్తుతం మా యుఎస్ అయితే చాలా డిఫికల్ట్ కండిషన్ లో ఉంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒక నేషనల్ లెవెల్ హంటర్ చనిపోయాడు, ఇప్పుడు మాకైతే తన ప్లేస్ ని భర్తీ చేయాలి, మాకైతే ప్రస్తుతం మీరే ఒక కరెక్ట్ క్యాండిడేట్ అని అనిపిస్తుంది, అందుకనే మేము మిమ్మల్ని ఇంత అడుగుతున్నాం, పైగా ఈ విషయం జనాలకి ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం క్రిస్టోఫర్ చనిపోయాడు, ఈ న్యూస్ కనుక బయటకు తెలిస్తే చాలా గొడవలయ్యే ఛాన్స్ ఉన్నాయి, అందుకనే మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా తన ప్లేస్ ని భర్తీ చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అందుకనే సాంజింగు ఇప్పుడు మీకు ఒక ఖతర్నాక్ ఆఫర్ ఇవ్వబోతున్నాం, అదేంటంటే ఈ ప్రపంచంలో వచ్చిన ఫస్ట్ డంజన్ లో నుంచి మేమైతే ఒక డ్రాగన్ ని చంపాం, ఆ డ్రాగన్ తో పాటు మాకు ఒక వస్తువు కూడా దొరికింది, అదే ఒక రూమ్ స్టోన్, దాన్ని వాడాలంటే ఒక మ్యాగ్ హంటర్ కావాలి, ఇక్కడ చూసుకుంటే మీది కూడా ఒక మ్యాగ్ హంటరే, ఇదైతే చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్, నిజానికి ఆ స్టోన్ వెనకాల ఉన్న కదా, దాని యొక్క పవర్ ఎవ్వరికి తెలీదు, అది తెలుసుకునే మొదటి అవకాశం మీకే దొరికింది, ఒక రకంగా ఇదైతే బెస్ట్ ఆఫర్, మీరైతే ఆ స్టోన్ తీసుకోవచ్చు, పైగా మా కంట్రీ యొక్క నేషనల్ హంటర్ కూడా అయిపోవచ్చు, ఇదైతే ఒక బెస్ట్ ఆఫర్, నాకు తెలిసి ఇలాంటి ఆఫర్ ని ఎవరు వదులుకోరు అని చెప్పి తను అంటాడు. కానీ సాంజింగు అయితే ఆ ఫోటో చూసి షాక్ అయిపోయాడు. ఇంకా సాంజింగు చెప్తాడు, లేదు లేదు ఆ ఫోటోని ఇంకోసారి చూపి అని చెప్పి తను అంటాడు. ఇంకా తను సరే అని చెప్పి ఆ ఫోటోని చూపిస్తాడు. అది చూసి మన సాంజింగు కి అర్థం అయిపోయింది, వీళ్ళైతే ఆ డ్రాగన్ యొక్క ఎముకల్ని చాలా ప్రిజర్వ్ చేసి ఉంచారు. ఇంకా మన సాంజింగు చెప్తాడు, ఆ రూమ్ స్టోన్ ని నువ్వే ఉంచుకో, ముందు పద ఈ ఎముకల దగ్గరికి వెళ్దామని చెప్పి తను అంటాడు. కానీ మన ఆడమ్ కంగారు పడిపోతాడు, తను చెప్తాడు, సార్ జస్ట్ నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, దాని యొక్క లొకేషన్ నా దగ్గర లేదు, నేను హైయర్ అప్స్ కి అడగాలి, అప్పుడే ఏదైనా చేయగలను అని చెప్పి తను అంటాడు. మన సాంజింగు చెప్తాడు, సరే అయితే తొందరగా ఆ పంచుడు, మనం దాని దగ్గరికి చాలా తొందరగా వెళ్ళాలని చెప్పి తను అంటాడు. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి ఈ హంటర్ బ్యూరోకి దగ్గరికి తీసుకెళ్తారు. మన ఆడమ్ అయితే వాళ్ళ చైర్మన్ కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. వాళ్ళు అనుకుంటారు అనమాట, వీడేంట్రా బాబు, మేము స్టోన్ ఆఫర్ చేస్తే వీడా స్టోన్ వద్దు ఎముకలు కావాలంటున్నాడు, వీడెక్కడ తలిగాడరా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. మన ఆడమ్ ని బయటికి పంపించి వీళ్ళిద్దరు సాంజింగు కి ఆ ఎముకలు చూపించాలా వద్దా అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ ఒక ఆయన చెప్తాడు, అసలు ఆ రూల్ స్టోన్ కోసం చాలా మంది చాలా డబ్బులు ఇస్తున్నారు, దాని నుంచి ఒక ఖతర్నాక్ స్కిల్ అయితే బయటకు వచ్చింది, కానీ మన సాంజింగు కి దాని మీద ఇంట్రెస్ట్ లేదు, ఆ డెడ్ బాడీ మీద ఇంట్రెస్ట్ ఉంది. నిజానికి ఆ సాంజింగు ఎముకలు చూడడానికి వచ్చిన టూరిస్ట్ అయితే కాదు, నాకు తెలిసి వాడు ఆ డ్రాగన్ యొక్క షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాడేమో అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఆ మాట వినిన వెంటనే ఆ డైరెక్టర్ కంగారు పడిపోతాడు. ఇంకా తను చెప్తాడు, ఏంటి అలాంటి పవర్స్ ని మనం ఊరికనే ఎలా ఇచ్చేస్తాం, అది మనం చెప్పిన డ్రాగన్, పైగా అలాంటి డ్రాగన్ యొక్క షాడో సోల్జర్ ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం, ఆ సాంజింగు చేయగలడా, ఒకవేళ తను చెప్పినట్టు మనం చేస్తే తను యుఎస్ ని కూడా దాటి వెళ్ళిపోతాడని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ చివరికి వీళ్ళకైతే అర్థమైపోయేది, ఇప్పుడు వీళ్ళు సాంజింగ్ యొక్క రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయకపోతే ఫ్యూచర్ లో కూడా మన సాంజింగు వీళ్ళకి ఏ హెల్ప్ చేయడు, ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకే నష్టం జరిగింది, కాబట్టి వీళ్ళైతే ఒప్పుకుంటారు సాంజింగు కి ఆ డ్రాగన్ ని చూపించడానికి. ఇంకా వీళ్ళ డైరెక్టరే దగ్గరకుండి మన సాంజింగుని తీసుకెళ్తానని అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ కిందకైతే వెళ్తారు. కానీ మన సాంజింగు అయితే ఆ డ్రాగన్ గురించి ఆలోచిస్తూ
అగ్రెసివ్ ఉంటాడు, వాళ్ళ మాటలే పట్టించుకోడు. ఇంకా మన సాంజింగు గమనిస్తాడు ఈ గాల్లో అయితే మ్యాజికల్ ఎనర్జీ కొంచెం ఎక్కువగానే ఉంది. నిజానికి ఆ డ్రాగన్ చనిపోయి 6 ఇయర్స్ అయిపోయినాయి, కానీ ఇప్పటికీ తన యొక్క మ్యాజికల్ ఎనర్జీ అయితే ఆ ఎయిర్ లోనే ఉంది. అయితే ఈ డ్రాగన్ ఎంత పవర్ఫుల్ గా ఉండిద్ది, ఒకవేళ తిని నేను ఎక్స్ట్రాక్ట్ చేసేస్తే తన ర్యాంక్ ఏమి ఉండిద్ది అని చెప్పి మన సాంజింగు అనుకుంటూ ఉంటాడు. ఇంకా వీళ్ళ ఆ డ్రాగన్ యొక్క ఎముకల దగ్గరికి వెళ్తారు. ఇంకా డైరెక్టర్ అయితే చెప్తాడు ఈ డ్రాగన్ అయితే చాలా మంది యొక్క ప్రాణాలు తీసేసుకుంది, కానీ చివరికి కొంతమంది నేషనల్ లెవెల్ హంటర్స్ కలిసి ఈ డ్రాగన్ ని ఓడించారు. అప్పటి నుంచి మేము ఈ డ్రాగన్ యొక్క ఎముకల్ని చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి ఉంచామని చెప్పి తను అంటాడు. కానీ మన సాంజింగు చెప్తాడు ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పి మన సాంజింగు ఆ డ్రాగన్ వైపుకే వెళ్తాడు. అది చూసి ఆ డైరెక్టర్ కంగారు పడిపోతాడు, వీడేంటర్ బాబు ఇలా వెళ్ళిపోతాడు అని చెప్పి ఇంకా తనకి పర్మిషన్ కూడా తను ఇస్తాడు. ఇంకా రెండో పిప్పు మన సాంజింగు ఆ డ్రాగన్ దగ్గరికి వెళ్ళి తన చేయి పెడతాడు. ఇంకా తను చెప్తాడు ఎరైస్, ఆ డ్రాగన్ యొక్క షాడో కూడా కొంచెం బయటకు వచ్చింది కానీ అది ఫెయిల్ అయిపోయింది. ఇంకా మన సాంజింగు దగ్గర జస్ట్ 2 ఛాన్స్లే ఉంటాయి అన్నమాట. దాంతో మన సాంజింగు రెండోసారి ఎరైస్ అని చెప్తాడు. ఇంకా డ్రాగన్ యొక్క షాడో మొత్తం పైకి లెగిసింది బ్రో, మన క్యామేజ్ అయితే మళ్ళీ తిరిగి వచ్చేసాడు సాంజింగ్ యొక్క షాడో లాగా. కానీ తను రాగానే గట్టిగా అరుస్తాడు అనమాట, దాంతో అక్కడ ఉన్న అద్దాలన్నీ పగిలిపోతాయి. ఇంకా మన క్యామేజ్ చెప్తాడు మనుషులు వీళ్ళందరినీ చంపేయాలి, ఇంతకీ నువ్వే కదా నన్ను పిలిచింది షాడో మోనార్క్ అని చెప్పి ఆ డ్రాగన్ అంటాడు బ్రో. ఇంకంతే ఎంకలా చూసుకోవచ్చు, మన డైరెక్టర్ వాళ్ళందరూ కంగారు పడిపోతారు ఆ డ్రాగన్ ని చూసి. కానీ మన క్యామేజ్ అయితే వాళ్ళందరూ అరుపులు వినిన తర్వాత తనైతే ఒకటే చెప్తాడు, ఇప్పుడు నేను హ్యూమన్స్ ని చంపేస్తానని చెప్పి తన పవర్స్ మొత్తం బయటికి రిలీజ్ చేసేస్తాడు. అది చూసి ప్రతి ఒక్కరూ భయపడి బయటికి పారిపోతూ ఉంటారు. ఇంకా మన క్యామేజ్ అయితే వెంటనే ఒక పెద్ద ఫైర్ బాల్ ని క్రియేట్ చేస్తాడు, అది చూసి వాళ్ళందరిది చిరిగిపోయింది. అప్పుడు మన సాంజింగ్ చెప్తాడు ఇంతకీ నువ్వు ఇప్పుడు ఆగిపోవచ్చు, నీ ఎంకలున్న క్రిస్టల్ ని నేను డిస్ట్రాయ్ చేసేసాను, ఇప్పుడు రూలర్స్ యొక్క మాటలు వినక్కర్లేదు, నువ్వైతే ఇప్పుడు నార్మల్ గా ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు ఏ ఫైర్ అటాక్ చేయమాక అని చెప్పి తను అంటాడు బ్రో. ఆ మాటలు విని తర్వాత మిగతా వాళ్ళు కంగారు అయిపోతారు, ఎందుకంటే మన సాంజింగ్ చాలా వియర్డ్ గా ఆ మాన్స్టర్స్ యొక్క లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడు, అసలు తను ఎలా చేయగలుగుతున్నాడు అని చెప్పి వాళ్ళందరూ కంగారు అయిపోతారు. మనం రెండు వైపు చూసుకుంటే మన క్యామిస్ చెప్తాడు అయితే షాడో మోనార్క్ యొక్క షాడోలా మారిన తర్వాత ఇలా ఫీల్ అయిద్దాం, ఇంతకి నేను బ్రతుకున్నప్పుడు నేను డ్రాగన్ కింగ్ కి ఒక సర్వెంట్ లా ఉండేవాడిని, తన మాటలే నేను పాటించేవాడిని, అలాంటిది ఇప్పుడు రెండో మోనార్క్ యొక్క ముందు నా తలని దించుతున్నాను అని చెప్పి తను సాంజింగ్ ముందు మోకరు వెళ్తాడు. ఇంకా మన సాంజింగ్ తన్ని పెట్ చేస్తాడు. అలాగే మనోడు అనుకుంటూ ఉంటాడు నిజానికి ఈ డ్రాగన్ చాలా పవర్ఫుల్, అయితే తన ర్యాంక్ ఏమై ఉండిద్ది అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే మనకు ఆ డ్రాగన్ యొక్క తోకన్ చూపిస్తారు, అదైతే ఊగుతూ ఉండిద్ది. అది చూసి మన డిప్యూటీ డైరెక్టర్ ఇంకా ఆడమ్ అయితే షాక్ అయిపోతారు, ఏంటి ఒక డ్రాగన్ ని సాంజింగ్ చూసి తోక ఊపుతున్నా అని చెప్పి వాళ్ళు షాక్ అయిపోతారు. ఇంకా క్యామిస్ సాంజింగ్ కి చెప్తాడు మీతో కలిసి పని చేయడం అంటే నాకు ఇష్టమే, కానీ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, నన్ను మీరు క్షమించండి అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన సాంజింగ్ కి ఏం అర్థం కాదు, మన సాంజింగ్ చెప్తాడు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి తను అంటాడు. అప్పుడు ఆ డ్రాగన్ చెప్తాడు మీరు ఇక్కడికి రావడానికి చాలా లేట్ చేసేసారు, నేను చాలా సంవత్సరాల నుంచి ఇలా చనిపోయి ఉన్నాను, ప్రస్తుతం నా షాడో అయితే అన్స్టేబుల్ లా ఉంది, నేను మళ్ళీ తిరిగి నథింగ్ లెస్ లోకి వెళ్ళిపోవాలి, కానీ ఒక రకంగా నాకు మీ షాడోస్ ని చూస్తుంటే చాలా జెలస్ గా ఉంది, వాళ్ళైతే మీకు హ్యాపీగా సేవలు చేస్తున్నారు, నాకు చాలా ఉంది కానీ నాకు ఆ ఛాన్స్ లేదు, అందుకనే వెళ్తూ వెళ్తూ ఒక సీక్రెట్ చెప్తా, ఈ ప్రపంచంలో ఇంకా 4 హంటర్స్ ఉన్నారు, వాళ్ళు రూలర్స్ యొక్క పవర్స్ తీసుకుని వచ్చారు, వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తను అంటాడు. ఇంకంతే ఆ షాడో ఎక్స్ట్రాక్షన్ అయితే ఫెయిల్ అయిపోయింది, ఇంకా మన డ్రాగన్ అయితే నథింగ్ నెస్ లోకి వెళ్ళిపోయింది. అది చూసి మన సాంజింగ్ వెంటనే వెనక్కి తిరుగుతాడు. ఇంకా ఆడమ్ కి చెప్తాడు ఇక్కడ ఏదైతే డిస్ట్రక్షన్ జరిగిందో దాని యొక్క పేమెంట్ నా దగ్గర తర్వాత కలెక్ట్ చేసుకో అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్తూ వెళ్తూ డోర్ కేసి కొడతాడు బ్రో, తను అంత కోపంలో ఉంటాడు. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి మనకి జుంచువల్ ని చూపిస్తాడు. మన జుంచువల్ సాంజింగ్ చూడంగానే చెప్తాడు ఇంతకీ సాంజింగ్ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ కోసం చాలా వెతుక్కున్నాం, వెళ్ళేటప్పుడు చెప్పలేదు కదా అని చెప్పి తను అంటాడు. సాంజింగ్ చెప్తాడు లేదు ఒక చిన్న పని మీద నేను బయటికి వెళ్ళాను, నేను ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ సిగ్నల్ దొరకలేదు, ఇంతకీ జిన్హు ఎక్కడున్నాడు నాకు కనపడట్లేదు ఏంటని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట విని మన జుంచువల్ కంగారు పడిపోతాడు. ఇంకా తను చెప్తాడు అదేంటి సాంజింగు అలా మాట్లాడుతున్నావు, ఇందాక నువ్వు పిలిచావని చెప్పి జిన్హుని ఒక వ్యక్తి వచ్చి తీసుకెళ్లాడు, అదేంటి తను నీ దగ్గర రాలేదా అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట విని మన సాంజింగు కంగారు అయిపోతాడు. ఇంకప్పుడే ఆడమ్ కూడా అక్కడికి వస్తాడు, తను చెప్తాడు లేదు ఇప్పుడు మేము హంటర్ అసోసియేషన్ బ్యూరో నుంచి వస్తున్నాం, అక్కడ విజిటర్స్ లాబీస్ లో తన పేరైతే లేదు, నాకైతే కనపల్లా, దానికి అర్థం తన బిల్డింగ్ లోనే ఎంటర్ అవ్వలేదు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని తర్వాత మన జంచువల్ చెప్తాడు అలా ఎలా జరిగింది, స్కావెంజర్ గిల్లో నుంచి ఒక వ్యక్తి వచ్చి సాంజింగు దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి తను ఇక్కడ నుంచి తీసుకెళ్లాడు, అలాంటిది తను సాంజింగు దగ్గరికి తీసుకెళ్లకుండా ఇంకెక్కడికి తీసుకెళ్తుంటాడని చెప్పి వీళ్ళు అనుకుంటారు. అసలు స్కావెంజర్ గిల్ పేరు వినగానే మన ఆడమ్ కి అర్థమైపోయింది, దాంతో వెంటనే స్కావెంజర్ గిల్ యొక్క మేనేజర్ కి కాల్ చేస్తాడు, అదే మన థామస్ యొక్క అసిస్టెంట్. తనకైతే జరిగింది మొత్తం మనోడు ఎక్స్ప్లెయిన్
చేస్తాడు. తను చెప్పిద్ది లేదే మా గిల్లు నుంచి మేము ఎవరిని పంపిలేదని చెప్పి తను అనిద్దికని అప్పుడే తనకి గుర్తుకొస్తాడు. మన హోన్ డౌన్ సుక్ చేస్తే వాడే చేసి ఉంటాడని చెప్పి తనకి అర్థమైపోయింది. కానీ ఆ పేరు బయటికి చెప్పదు. పైగా ఆడమ్ ని అడిగిద్దనమాట ఇంతకీ విషయం సాన్జింగుకి తెలుసా తెలీదా అని చెప్పి. అప్పుడు ఆడమ్ చెప్తాడు సాన్జింగుకి పూర్తి విషయం అయితే తెలీదు, నా దగ్గరకు వచ్చి జింజువల్ ఇలా చెప్పాడు అందుకనే నేను నీకు ఫోన్ చేశాను, ఈ విషయం సాన్జింగుకి తెలియదు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని నోరా చెప్పింది సరే అయితే ఈ విషయం అయితే మాకు వదిలే దీన్ని మేము చూసుకుంటామని చెప్పి తను అనిద్ది. ఆ మాట విన వెంటనే మన ఆడమ్ సాన్జింగుకి గట్టిగట్టి చెప్తాడు సాన్జింగు సార్ ఈ విషయం మీద స్కావెంజర్ గిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తారంట, మీరైతే కంగారు పడమాకండి అని చెప్పి తను అంటాడు. కానీ ఎంకాలు చూసుకుంటే మన సాన్జింగు ఉండడు. దీంతో సీన్ షిఫ్ట్ చేసి మనకి సాన్జింగుని చూపిస్తారు. మన సాన్జింగ్ అయితే ఒక బిల్డింగ్ మీద నుంచి ఎగురుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా తను ఆలోచిస్తూ ఉంటాడు ఇది మొత్తం నా వల్లే జరిగింది, నిజానికి తప్పు నాదే, జిను యొక్క నాన్న ఎంకల షాడో ఎలా పెట్టానో మన జిను దగ్గర కూడా అలాగే పెట్టాల్సింది, నేను ఒక పెద్ద తప్పు చేశా, ఇలా జరిగిద్దని చెప్పి నేను ఊహించలేదు, అసలు ముందు ఇప్పుడు జిను ఎక్కడున్నాడో వెతకాలని చెప్పి తన షాడో సోల్జర్స్ అన్నిటిని బయటకి తీస్తాడు. వాళ్ళందరికీ ఒకే ఆర్డర్స్ ఇస్తాడు, అదేంటంటే జినుని వెతకండి అని. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి థామస్ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ చూసుకోవచ్చు ఆ డౌన్సుక్ అయితే అందరినీ కొట్టేసి ఆ విలా నుంచి పారిపోయాడు. అది చూసి లిటరలీ మన థామస్ కి చాలంటే చాలా కోపం వచ్చింది బ్రో. ఇంకా తను చెప్తాడు వీడు ఏదైతే చేయకూడదో అదే చేశాడు, తొందరగా వెళ్ళి ఆ డౌన్సుక్ ని వెతకండి, ఒకవేళ మనకన్నా ముందు ఆ సాన్జింగుకి వాడు దొరికితే వాడు చనిపోవడం ఖాయం, మీరు తొందరగా వెళ్ళి వాడిని వెతకండి అని చెప్పి తను అంటాడు. ఇక దీంతో సీన్ షిఫ్ట్ చేసి మనకి సాన్జింగుని చూపిస్తారు. మన సాన్జింగు తన షాడోస్ ని ఉపయోగించి చుట్టుపక్కల మొత్తం చూస్తున్నాడు. ఇంకా తనైతే అనుకుంటాడు ఆ స్కావెంజర్ గిల్డ్ నుంచి ఒక వ్యక్తి వచ్చి జినోని తీసుకుని వెళ్ళాడు, తన్ని తీసుకెళ్ళడం అంటే అంత ఈజీ పని కాదు ఎందుకంటే తను ఒక డి ర్యాంక్ హంటర్, తను తప్పకుండా రిజిస్ట్ చేస్తుంటాడు, పైగా ఆ స్కావెంజర్ గిల్డ్ లోనే ఆ హౌండౌన్ సుక్ కూడా ఉన్నాడు, వాడికి నేనంటే చాలా కోపం ఉంది ఎందుకంటే వాడి తమ్ముని నేనే కదా చంపేసింది, అయితే వాడు పగ తీర్చుకోవడానికి ఇన్ని రోజులు వెయిట్ చేశాడా, ఇంతకీ ఆ డంజన్ లో ఏం జరిగిందో నాకు ఇంకా జిన్నోకి మాత్రమే తెలుసు, అయినా నాకు ఇప్పుడు తన తమ్ముడిని చంపినందుకు ఏ రిగ్రెట్స్ లేవు, అప్పుడు నేను ఒక మంచి పనే చేశాను కానీ నాకు ఇప్పుడు రిగ్రెట్ గా ఉంది, నేను జిన్నో వెనకాల ఒక చాడుని పెట్టలేకపోయా, నా వల్ల తనకి ఏమీ కాకూడదని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి మన థామస్ దగ్గరికి తీసుకెళ్తారు. తనైతే ప్రస్తుతం తన ఆఫీస్ లో కూర్చుని ఉంటాడు. ఇంకా హోండౌన్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పమని తను అంటాడు. కానీ వాళ్ళు చెప్తారు మాకైతే ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు సార్, ఏదైనా ఒక్క క్లూ దొరికితే మేము వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పి వాళ్ళు అంటారు. ఇంకా మన థామస్ అయితే వాళ్ళ మేనేజర్ కి కాల్ చేస్తాడు, తన్ని కూడా అడుగుతాడు అనమాట ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని. తన మేనేజర్ చెప్పేది మాకైతే అంతగా ఇన్ఫర్మేషన్ దొరకలేదు కానీ మాకు ఒకటి తెలిసింది, ఆ హోండౌన్స్ అయితే లాస్ట్ 7 డేస్ నుంచి 3 ప్లేసెస్ కి బాగా తిరిగాడు, ప్రస్తుతం మేము ఆ ప్లేస్ ని చెక్అౌట్ చేయడానికి వెళ్తున్నాం, ఇంతకీ హంటర్ అసోసియేషన్ కూడా మనకి హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నారని చెప్పి తను అనిద్ది. ఆ మాట విన వెంటనే మన థామస్ షాక్ అయిపోతాడు. తను అంటాడు ఇంతకీ ఆ హంటర్ అసోసియేషన్ ని ఎలా ఒప్పించావు అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు తన మేనేజర్ చెప్పింది ఏం లేదు, ఇప్పుడు హంటర్ అసోసియేషన్ మధ్యలో వచ్చి హెల్ప్ చేయకపోతే మన థామస్ సాన్జింగ్ కి ఫైట్ అయిపోయింది అని చెప్పి అన్న అంతే అని చెప్పి తను అనిద్ది. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి మనకైతే హంటర్ బ్యూరోని కూడా చూపిస్తారనమాట. వాళ్ళైతే కంగారు పడిపోయి వెతుకుతున్నాడు బ్రో మన హౌండౌన్ సుక్ ని. కానీ ఇటువైపు చూసుకుంటే మన హౌండౌన్ సుక్ ఒక ఫ్యాక్టరీలో ఉన్నాడు, దాంతో పాటు తన ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నారనమాట, ఒకడైతే ఫైటర్ ఇంకోడైతే హీలర్. వాళ్ళిద్దరి నుంచి ఒకడు చెప్తాడు ఇంతకీ మనం ఇలా చేయొచ్చా, తన్ని ఇప్పటికే బాగా కొట్టేశాం, తను ఇప్పటి వరకు ఏం చెప్పట్లేదు, తన్ని వదిలేద్దామా అని చెప్పి ఒకడు అంటాడు. అప్పుడు హౌండౌన్ సుక్ చెప్తాడు మీ అందరికి నేను ముందే చెప్పాను, వీడిని నేను చంపాలని అనుకోవట్లేదు, నాకు జస్ట్ ఆ నిజం తెలియాలి, ఆ రోజు నా తమ్ముడికి ఏం జరిగిందో, అయినా థామస్ ఆండ్రే నాకు వార్నింగ్ ఇచ్చాడు సాన్జింగు తో పెట్టుకోమాక అని చెప్పి, అయినా నేను సాన్జింగు ని ఇక్కడికి తేలేదే, ఇలా చూసుకుంటే నేను థామస్ కి ఇచ్చిన ప్రామిస్ ని కూడా బ్రేక్ చేయలేదు, ఇంతకీ ఆ రోజు మా తమ్ముడితో పాటు వీడు కూడా ఆ డంజన్ లోనే ఉన్నాడు, సాన్జింగు కి ఏ నిజం అయితే తెలుసు వీడికి కూడా ఆ నిజాలన్నీ తెలుసు ఎందుకంటే వీళ్ళిద్దరే ఆ డంజన్ నుంచి బయటికి వచ్చారు, అయినా వీడు అక్కడ ఏం జరిగిందో ఆ నిజం చెప్తే వీడిని వదిలేస్తాను, వీడి నాకు జస్ట్ ఒక్క మాట చెప్పాలి, అదేంటంటే సాన్జింగునే మా తమ్ముడిని చంపేశాడని, ఈ ఒక్క మాట తను చెప్తే నేను నిన్ను వదిలేస్తాను, ఇంతకి వింటున్నావరా నువ్వు లేలే అని చెప్పి మన జిన్హోని లేపుతాడు. కానీ మనుడైతే లేకూడదు, తన మాటకు కూడా తను రిప్లై ఇవ్వడు, దాంతో డౌన్సుక్ కి చాలా కోపం వచ్చింది, తను జిన్ను పొట్ట మీద ఒక గుద్దు గుద్దుతాడు. బ్రో ఇక్కడ చూసుకోవచ్చు జిన్ను నోటి నుంచి బ్లడ్ కూడా వచ్చేసింది. అక్కడ డౌన్సుక్ చెప్తాడు ఏంటి ఈ ఒక్క దెబ్బకే నువ్వు రక్తాలు కక్కుంటే ఎలా ఎదుగో, నా ఎంకల ఉన్నాడు కదా కళ్ళజోడు పెట్టుకుని, వీడైతే ఒక హీలర్, ఇక్కడ మా పని ఏంటంటే నేను నిన్ను కొడుతూ ఉంటా వాడు నిన్ను హీల్ చేస్తూ ఉంటాడు, నువ్వు నిజం ఎప్పుడైతే చెప్తావో అప్పుడే నువ్వు ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడేది, అయితే అప్పటి వరకు నీకు టార్చర్ తప్పదని చెప్పి వాళ్ళు జిన్నుని గట్టి గట్టిగా కొట్టేస్తారు బ్రో. ఇంకప్పుడే వాళ్ళు వెనక తిరిగి చూస్తాడు అక్కడ
ప్రతి ఒక్క హై ఆర్క్ అయితే ఉండిద్ది. అది చూసి మన డాన్స్ కనుక్కుంటాడు, ఏంటి ఇక్కడ డంజన్ బ్రేక్ జరిగిందా, ఇంతకీ మాన్స్టర్ ఇక్కడ ఏం చేస్తుంది అని చెప్పి ఆ మాన్స్టర్ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ అప్పుడే మన సాన్జింగో చెప్తాడు ఎక్స్చేంజ్ మీ. అందరు తెలిసిందే మన సాన్జింగో ఒక్కసారి ఎక్స్చేంజ్ చెప్తే ఏమైద్దు. కానీ ఈ సీన్ అయితే ఇక్కడే ఆపేసి మనకైతే జిన్ను యొక్క అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళ మదర్ ఇంకా వాళ్ళ సిస్టర్ వీళ్ళైతే టీవీలో న్యూస్ చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ మదర్ చెప్తారు ఇంతకీ మీ అన్నయ్య అమెరికాలో ఏం చేస్తున్నాడు, అసలే ఫస్ట్ టైం వెళ్ళాడు, అక్కడ తిన్నాడో లేదో, అసలు అక్కడ ఎలా ఉన్నాడో అని చెప్పి వాళ్ళ మదర్ కంగారు పడుతూ ఉంటారు. ఇంకప్పుడే ఎంకల్ నుంచి మన బీరో వచ్చి చెప్తాడు కింగ్ వాళ్ళ మదర్ మీరైతే కంగారు పడ మాకండి, మా కింగ్ చేయలేని టాస్క్ లేదు, హీ కెన్ డూ ఎనీథింగ్, అందుకే మీరు కంగారు పడమాకండి అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన సాన్జింగ్ టీవీలో కనిపిస్తాడు అనమాట. వీళ్ళందరూ టీవీ చూస్తారు కానీ మన బీరూకి అయితే అనిపించింది సాన్జింగ్ చాలా కోపంలో ఉన్నాడు అని చెప్పి అలాంటి ఫీల్ అయితే తనకి వచ్చింది. ఇలాంటి ఫీల్ తనకి రెండోసారి వచ్చింది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకైతే థామస్ ని చూపిస్తారు. తనైతే చెప్తాడు ఫైట్ స్టార్ట్ అయిపోయింది, నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను అని చెప్పి తను కార్ డోర్ ఇరగ కొట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి సాన్జింగ్ ని చూపిస్తారు. తను ఇప్పుడే తన షాడో ఎక్స్టెన్స్ స్కిల్ ని ఉపయోగించాడు అనమాట. ఇంకా వెంటనే హోన్టోన్ సుక్ కడుపులో ఒక గుద్దు గుద్దుతాడు. దాంతో హోన్టోన్ సుక్ నోటు నుంచి చాలా అంటే చాలా బ్లడ్ బయటికి వచ్చింది. అది చూసి మన జిన్ను అయితే నవ్వుతాడు. కానీ మన హోన్టోన్ సుక్ అయితే ఎక్కడికో వెళ్ళి పడతాడు ఆ దెబ్బకి. ఇంకా వెంటనే మన సాన్జింగ్ జిన్ను దగ్గరికి వెళ్ళి ఒక పోర్షన్ అయితే తాగిపిస్తాడు. కానీ దాంతో అంత ప్రయోజనం ఉండదు అనమాట, ఎందుకంటే మన జిన్నుకి హెచ్పి అయితే 10% మాత్రమే ఉంది. అది చూసి లిటరలీ మన సాన్జింగ్ కి ఇంకా కోపం వచ్చింది. ఇంకా తను హోన్టోన్ సుక్ వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తాడు మీ ఇద్దరు హీలర్ ఎవరు, తొందరగా జిన్హోని హీల్ చేయండి, లేకపోతే మీ పని అయిపోయింది అని చెప్పి చాలా బ్యాడస్ గా ఒక లుక్ వేస్తాడు. కానీ వాళ్ళకేం అర్థం కాదనమాట, ఎందుకంటే వాళ్ళకి కొరియన్ రాదు. పైగా ముందు చూసుకుంటే ఆ డాన్సుక్ అయితే మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు బ్రో. ఇంకా తను చెప్తాడు ఫైనల్లీ మనం మీట్ అయ్యాం సాన్జింగ్ అని చెప్పి తను అంటాడు. కానీ మన సాన్జింగ్ ఆ కళ్ళ జోడేసుకున్న హీలర్ కి చెప్తాడు ఇదే నీ ఫైనల్ వార్నింగ్, తొందరగా తన్ని హీల్ చేయని చెప్పి తను అంటాడు. అసలు అంత ఖతర్నాక్ వార్నింగ్ విని తర్వాత కూడా ఆ హీలర్ ఏం చెప్తాడు తెలుసా, ఫస్ట్ నా బాస్ దగ్గర పర్మిషన్ తీసుకో, దాని తర్వాత నేను హీల్ చేస్తానని చెప్పి తను అంటాడు. ఆ మాట విని తర్వాత సాన్జింగ్ కి ఎక్కడో కాలిద్ది, వాడు చెంప మీద ఒక్క దెబ్బేస్తాడు. అంతే ఆ హీలర్ వెళ్ళి రాడ్ కి తగులుకుంటాడు. అది చూసిన తర్వాత పక్కన ఉన్న హంటర్ అయితే చిరిగిపోయింది. ఇంకా వాడు చెప్తాడు దీనికి నాకు ఏ సంబంధం లేదు, నేను వాడి మీద ఒక చెయ్యి కూడా వేయలేదు, నేనైతే ఒక కాంబ్యాక్ హంటర్ ని, నన్నైతే ఏం చేయమాక నన్ను వదిలే అని చెప్పి తను సాన్జింగ్ ని బెతిమాలుకుంటాడు. కానీ మన సాన్జింగ్ అయితే ఒకటే అడుగుతాడు నీకు హీల్ చేయడం వచ్చారు రాదా. అది విని ఆ హంటర్ చెప్తాడు లేదు నాకు హీల్ చేయడం రాదు, నేను ఒక కాంబ్యాక్ట్ హంటర్ అని చెప్పి తను అంటాడు. ఇంకంతే మన సాన్జింగ్ లెగిసి ఒక్క గుద్దు గుద్దుతాడు, దెబ్బకి ఆ హంటర్ ఎక్కడికో వెళ్లి పడతాడు. ఇంకా హోన్టోన్ సుక్ వెంటనే సాన్జింగ్ ముందుకు వచ్చేస్తాడు. ఇంకా తను చెప్తాడు నాకు తెలుసు నువ్వే కదా మా తమ్ముడిని చంపింది, నాకు ఈ ప్రశ్న యొక్క సమాధానం కావాలని చెప్పి తను సాన్జింగ్ ని అడుగుతాడు. అప్పుడు సాన్జింగ్ చెప్తాడు ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నావేంటి, కాసేపు ఆగి నిన్ను కూడా మీ తమ్ముడి దగ్గరికి పంపించేస్తా, అప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి మన సాన్జింగ్ అంటాడు. ఆ మాట విన్న వెంటనే డాన్సు కి చాలా కోపం వచ్చింది. ఇంకా తను కంట్రోల్ చేసుకోకుండా వెంటనే సాన్జింగ్ మీద ఒక పంచ్ కొడతాడు. కానీ మన సాన్జింగ్ ఆ పంచ్ నుంచి డాచ్ చేసి తిరిగి డాన్సు మీద ఒక పంచ్ కొడతాడు. దాంతో డాన్సు ఎక్కడికో వెళ్లి పడతాడు. అసలు తనకైతే అర్థం కాదనమాట ఏం జరిగిందో. తనైతే కళ్ళు తెరిచి చూడంగానే తన ముందు సాన్జింగ్ ఉంటాడు. అక్కడ మన సాన్జింగ్ డాన్సు యొక్క హెడ్ పట్టుకుని నేలకేసి కొడతాడు. అసలు ఆ అటాక్ తో ఆ ఫ్లోరే షేక్ అయిపోయేది. ఇంకా మన సాన్జింగ్ డాన్సు యొక్క తలకాయ పట్టుకుని పైకి లేపుతాడు. కానీ అప్పుడే ఈ థామస్ వచ్చేస్తాడు. ఇంకా తను చెప్తాడు ఇంకా చాలు ఆపు అని చెప్పి తను సాన్జింగ్ కి చెప్తాడు. ఇంకా హోన్టోన్ సుక్ కి చెప్తాడు నేను నీకు ఆల్రెడీ చెప్పా వీడితో పెట్టుకోమాక అని చెప్పి, ఇంతకి నువ్వు బ్రతికే ఉన్నావా అని చెప్పి తను హోన్టోన్ సుక్ ని అడుగుతాడు. అది వినిన వెంటనే సాన్జింగ్ చెప్తాడు ప్రస్తుతం అయితే వీడు బ్రతికే ఉన్నాడు ఇంకా చావలేదని చెప్పి తను అంటాడు. ఇంకా థామస్ చెప్తాడు అమ్మయ్యా నీకు కొంచెమైనా ఇంగ్లీష్ వచ్చు, వాడిని వదిలేరా బాబు, పైగా నువ్వు కూడా తన్ని కొట్టావు కదా, సో మొత్తం సెట్ అయిపోయింది, నువ్వు కూడా ఇక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళిపో, నేను చూసి చూడకుండా వదిలేస్తానని చెప్పి తను అంటాడు. అప్పుడు సాన్జింగ్ చెప్తాడు ఒకవేళ నేను వదలకపోతే ఏమైంది అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన థామస్ చెప్తాడు అయితే నా పవర్స్ ని యూజ్ చేయాల్సి వచ్చింది నిన్ను ఆపడానికి బై ఫోర్స్ గా అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన సాన్జింగ్ ఆ డాన్సుక్ ని పక్కన పడేసి తను చెప్తాడు అయితే దా చూపి నీ పవర్స్ నేను కూడా చూస్తాను ఎంత పవర్ఫుల్ అని చెప్పి తను అంటాడు. కానీ మనకి ఇక్కడ తెలిసింది ఇది మొత్తం ఆ డాన్సుక్ గాడి ప్లాన్, తనకి తెలుసు తను డేంజర్ లో ఉంటే ఈ థామస్ కాపాడడానికి వస్తాడని చెప్పి. అందుకని థామస్ కి గట్టి గట్టి చెప్తాడు అనమాట నా కోసం ఈ సాన్జింగ్ ని చంపే అని చెప్పి తను గట్టిగా అరిచి పక్కెళ్ళి పడిపోతాడు. అసలు ఇటు పిప్పు మన థామస్ సాన్జింగ్ కి చెప్తాడు నువ్వు అన్ని ఆలోచించే నాతో ఫైట్ లోకి దిగావు కదా, నువ్వు ఒకసారి ఆలోచించుకో నేను ఎవరో నువ్వు మర్చిపోయావా అని చెప్పి తను సాన్జింగ్ ని అడుగుతాడు. కానీ సాన్జింగ్ చెప్తాడు నువ్వు ఎవరైతే నాకేంటి, నువ్వే ప్రస్తుతం నా దారికి
అడ్డుగా నుంచున్నావు అని చెప్పి మన సాంజింగు అంటాడు. ఆ మాట విని మన థామస్ షాక్ అవుతాడు, ఎందుకంటే సాంజింగుకి తెలుసు తను ఎవరో, అయినా ఒక నేషనల్ లెవెల్ హంటర్ తో ఫైట్ చేయడానికి వచ్చేసాడు, ఇంతకి వీడు పిచ్చోడా లేకపోతే నాకన్నా స్ట్రాంగ్ గా అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత మనకి థామస్ యొక్క ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. మన థామస్ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేస్తాడు, తను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాడు, కానీ ఒకసారి ఈ హంటర్స్ పవర్స్ తనకి అవేకిన్ అయ్యాయి, దాంతో తను ఒకేసారి చాలా స్ట్రాంగ్ గా మారిపోయాడు. తన మెయిన్ పవర్స్ వచ్చేసి తన స్ట్రెంగ్త్, తన బాడీని తను ఎంతైనా ఎన్హాన్స్ చేయగలడు. అసలు అలాంటి ఖతర్నాక్ పవర్స్ దొరికిన తర్వాత మన థామస్ చాలా మారిపోయాడు. ఇప్పుడు తన దగ్గర పవర్ ఉంది, మనీ ఉంది, ఏది కావాలంటే అది ఉంది. థామస్ ఎప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి నో అనేది ఎక్స్పెక్ట్ చేయడు. పైగా థామస్ యొక్క మాటలు ఎవరైనా వినకపోతే వాళ్ళని ఎలా దాడిలో పెట్టాలో కూడా మన థామస్ కి తెలుసు. తన పవర్స్ ని ఉపయోగించి తను ప్రతి ఒక్కరిని కంట్రోల్ లో పెడతాడు. ఇప్పుడు ప్రస్తుతం తను సాంజింగ్ ని కూడా ఇలాగే కంట్రోల్ లో పెడదామని అనుకుంటున్నాడు. అందుకే సాంజింగ్ కి చెప్తాడు, నువ్వు చచ్చిపోతే నన్ను బ్లేమ్ చేయమాక అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి బయట సీన్ చూపిస్తారు. అక్కడ చాలా మంది హంటర్స్ వచ్చేసారు ఆ ఫ్యాక్టరీ ముందు. దానికి వాళ్ళందరూ స్కావెంజర్ గిల్డ్ యొక్క మెంబర్స్, వాళ్ళైతే ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్దామని చూస్తారు. కానీ అప్పుడే ఒక పెద్ద బ్లాస్ట్ అయ్యింది, ఆ ఫ్యాక్టరీ అయితే ఇరిగిపోయింది. ఆ ఫ్యాక్టరీ లోపల నుంచి ఒకతను బయటకు వస్తాడు, చుట్టూ మొత్తం దుమ్మే ఉండిద్ది. అది చూసి ప్రతి ఒక్కరు భయపడిపోతారు బ్రో, ఎందుకంటే బయటకు వచ్చింది ఎవరో కాదు మన థామస్. అలా చూడంగానే ఆ హంటర్స్ కంగారు పడిపోతారు. వాళ్ళు చెప్తారు, సార్ మీరు బానే ఉన్నారా అని చెప్పి వాళ్ళు అడుగుతారు. కానీ మన థామస్ వాళ్ళని అక్కడే ఉండమని అంటాడు. ఇంకా ముందు చూసుకుంటే మన సాంజింగ్ ఇగ్రిస్ ని సమన్ చేస్తాడు. ఇంకా ఇగ్రిస్ కి చెప్తాడు, నువ్వు కైజల్ మీద ఎక్కి జినోని ఇక్కడ నుంచి సేఫ్ గా తీసుకెళ్లమని తను అంటాడు. ఇంకా దీని తర్వాత ఇక్కడైతే ఒక వార్ సిచ్యువేషన్ అయిపోయింది. ఇటువైపు చూసుకుంటే మన సాంజింగ్ ఇంకా తన ఆర్మీ, ఇంకా రెండో వైపు చూసుకుంటే మన థామస్ తన గిల్ మెంబర్స్. పైగా థామస్ సాంజింగ్ కు చెప్తాడు, నువ్వు నా మీద చేసావా, అది కూడా మా గిల్ మెంబర్స్ ముందు, నువ్వు నా పరువు తీసేసావు, ఇప్పుడు మళ్ళీ నా పరువు నాకు దక్కాలంటే నువ్వు చనిపోవాలని చెప్పి తను సాంజింగ్ కి చెప్తాడు. ఇంకా మన థామస్ కంటిన్యూ చేస్తూ చెప్తాడు, అయినా ఇప్పుడు అంత లేట్ అవ్వలేదు, ఒక పని చేయి, నువ్వు నా ముందు మోకరెళ్ళి నన్ను క్షమించండి, ఒక పెద్ద తప్పు అయిపోయింది అని చెప్పి నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలు, నిన్ను వదిలేస్తానని చెప్పి థామస్ అంటాడు బ్రో. ఆ మాట విన తర్వాత సాంజింగ్ ఏం చెప్తాడు తెలుసా, ఫక్ యూ. అసలు లిటరలీ అది చూసిన తర్వాత థామస్ కి చాలా కోపం వచ్చింది. తనకు సాంజింగ్ చాలా బుద్ధులు తిడతాడు. ఇంకా తను చెప్తాడు, నీకు ఇచ్చిన లాస్ట్ ఛాన్స్ నువ్వు పోగొట్టుకున్నావు, ఇంకా నువ్వు చచ్చిపోవాలని చెప్పి తన పవర్స్ ని బాగా పెంచేస్తాడు. అది చూసి మన సాంజింగ్ తన షాడో సోల్జర్స్ కి ఆర్డర్స్ పాస్ చేస్తాడు, వెళ్ళండి వాళ్ళ మీద దాడి చేయండి అని. ఇంక ఇటు వైపు మన థామస్ తన మెంబర్స్ కి చెప్తాడు, వాళ్ళు వస్తున్నారు రెడీగా ఉండండి అని. ఇంకా దీని తర్వాత వీళ్ళ వార్ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు ఇక్కడ మనం థామస్ ని చూసుకోవచ్చు బ్రో, తన ముందు ఏ షాడో వచ్చినా ఆ షాడోని డిస్ట్రాయ్ చేసుకుంటూ తను వెళ్ళిపోయి తున్నాడు. చూసి మన టస్క్ అయితే థామస్ ముందు ఒక పెద్ద బ్యారియర్ ని క్రియేట్ చేస్తాడు. కానీ మన థామస్ అయితే ఆ బ్యారియర్ తో పాటు టస్క్ ని కూడా డిస్ట్రాయ్ చేసుకుంటూ ముందుకెళ్లిపోతాడు. ముందున్న సాంజింగ్ కి చెప్తాడు, నువ్వు ఏమనుకుంటున్నావు, నీ యొక్క షాడో సోల్జర్స్ నా ముందు పనికి రారని చెప్పి తను వెనక్కి తిరుగుతాడు. వెనక్కి తిరిగి చూస్తే తన గిల్ మెంబర్స్ అయితే కొంచెం డేంజరస్ సిచ్యువేషన్ లో ఉన్నారు. మన సాంజింగ్ యొక్క షాడో సోల్జర్స్ మన థామస్ ని ఏం చేయలేకపోయినా మన థామస్ యొక్క గిల్ మెంబర్స్ ని మాత్రం వాళ్ళు ఆడేసుకుంటున్నారు. అది చూసి మన థామస్ కి చాలా కోపం వచ్చింది. తను వెంటనే సాంజింగ్ మీద దాడి చేస్తాడు. కానీ థామస్ ముందైతే మన ఐరన్ వచ్చేస్తాడు. ఇది చూసిన థామస్ ఐరన్ ని ఒక్క దెబ్బతో ఖతం చేసేస్తాడు అనమాట. ఐరన్ ని మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఇంకా తను వెంటనే సాంజింగ్ కోసం వెళ్తాడు. కానీ సాంజింగ్ అక్కడ ఉండడు. మన సాంజింగ్ అయితే థామస్ ఎంకాల ఉంటాడు. అది చూసి మన థామస్ కంగారు పడిపోతాడు. ఇంకా మన సాంజింగ్ వెంటనే థామస్ మీద ఒక పవర్ఫుల్ అటాక్ అయితే చేస్తాడు. కానీ ఈసారి సాంజింగ్ యొక్క అటాక్ అయితే పనికి రాదు, ఎందుకంటే థామస్ యొక్క స్కిన్ చాలా గట్టిగా ఉండిద్ది. మన సాంజింగ్ యొక్క డాగర్ దాన్ని కోయలేదు. అది చూసి మన థామస్ అంటాడు, ఏం ట్రై ఏమనుకుంటున్నావు, ఒక నేషనల్ లెవెల్ హంటర్ ని ఒక కత్తిపోటుతో చంపేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి సాంజింగ్ ని ఒక గుద్దు గుద్దుతాడు. సాంజింగ్ అయితే దెబ్బకి పైకి లెగుస్తాడు. ఇంకప్పుడు మన థామస్ వెంటనే తన టెలికినెసిస్ పవర్స్ ని ఉపయోగించి సాంజింగ్ ను తన వైపుకి లాగడానికి ట్రై చేస్తాడు. ఇంకా థామస్ చెప్తాడు, ఇప్పుడు వరకు చూసావు కదా సాంజింగ్ నీ పవర్స్ కి నా పవర్స్ కి ఎంత డిఫరెన్స్ ఉందో, నీకన్నా పవర్ఫుల్ నేను, ఇప్పుడు నువ్వైతే ఏం చేయలేవు పక్కన కూర్చొని ఏడవడం తప్ప అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని తర్వాత మన సాంజింగ్ కి చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఇంకా తను వెంటనే తన రూలర్స్ అథారిటీని ఉపయోగిస్తాడు. దాంతో మన థామస్ మీద చాలా అంటే చాలా ఫోర్స్ ఒకేసారి వచ్చేసింది. తనైతే తన మొక్కళ్ళ మీద కూర్చుంటాడు. అలాగే రెండు వైపు మన సాంజింగ్ థామస్ యొక్క పవర్స్ ని తన బెనిఫిట్ గా మార్చుకొని థామస్ మీద ఒక పవర్ఫుల్ పంచ్ అయితే కొడతాడు బ్రో. దాంతో థామస్ నోట్ నుంచి బ్లడ్ అయితే వచ్చేసింది. అసలు ఆ దెబ్బతో మన థామస్ కి చుక్కలు కనిపిస్తాయి. కానీ మన సాంజింగ్ చాలా స్పీడ్ తో వచ్చి ఇంకో దెబ్బ తన మీద కొడతాడు. ఇంకా సాంజింగ్ చెప్తాడు, ఇందాక ఏమన్నావు, పవర్ లెవెల్స్
మధ్యలో చాలా డిఫరెంట్ ఉందా, నేను చాలా వీక్ మూలను కూర్చొని ఏడవాలా, అయితే ఇప్పుడు ఎవడ ఏడవాలో చెప్పు అని చెప్పి తను థామస్ ని పిచ్చి పిచ్చిగా కొడతాడు. అప్పుడు థామస్ చెప్తాడు, సరే నేను నిన్ను తక్కువ అంచనా వేసా కానీ ఇప్పుడు నా ఫుల్ స్ట్రెంత్ నీకు చూపిస్తానని చెప్పి తను రీఎన్ఫోర్స్మెంట్ అని అంటాడు. దీని అర్థం ఏంటంటే తన తన బాడీని స్పిరిచువల్ ఫామ్ లోకి తీసుకెళ్తున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఇక్కడ. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన తర్వాత మన సాంజింగు అయితే క్యామెస్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఇంక ఇక్కడ మన థామస్ అయితే సాంజింగు మీద అటాక్ చేయడానికి వచ్చేస్తాడు. అసలు ఆ అటాక్ తో కింద ఫ్లోర్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ప్రస్తుతం తన పవర్ లెవెల్స్ అయితే చాలా చాలా పెరిగిపోయాయి, ఎందుకంటే తను ఇప్పుడు తన స్పిరిచువల్ బాడీలో ఉన్నాడు. కానీ ఆ అటాక్ నుంచి మన సాంజింగు కి అంత గేమ్ డామేజ్ రాదు. అది చూసిన మన థామస్ వెంటనే తన టెలికినెసిస్ పవర్స్ ని ఉపయోగిస్తాడు. అసలు ఈ ఫామ్ లో తన పవర్స్ అయితే చాలా క్రేజీ గా ఉంటాయి బ్రో. లిటరల్లీ ప్రతి ఒక్కడి తన వైపుకి వెళ్లిపోయింది. అంతెందుకు సాంజింగ్ యొక్క సోల్జర్స్ కూడా తన లోపలికి వెళ్లిపోతూ ఉంటాడు. మీరు పైన కూడా చూసుకోవచ్చు, మన సాంజింగు తన మీద అథారిటీ స్కిల్ ని ఉపయోగించి పైన అతుక్కుని ఉంటాడు. తనకి కొంచెం డిఫికల్టీగా ఉంది ఆ అటాక్ నుంచి, అందుకనే మన సాంజింగు ఆ అటాక్ కంప్లీట్ అయ్యేంత వరకు తను పైనే ఉంటాడు. ఆ అటాక్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు బ్రో, ఆ బిల్డింగ్ మొత్తం కింద పడిపోతుంది. అయినా మనుడు పైనే ఉన్నాడు. ఇంకా మన థామస్ సాంజింగు చూసిన తర్వాత వెంటనే చాలా స్పీడ్ లో పైకి వెళ్తాడు. కానీ మన సాంజింగు థామస్ యొక్క ఫేస్ మీద తన కాళ్ళు పెట్టి తను ఇంకా పైకి వెళ్తాడు. అది చూసి మన థామస్ ఇదే కరెక్ట్ ఛాన్స్ అని చెప్పి తన టెలిక్రిసిస్ పవర్స్ ని ఇంకోసారి ఉపయోగిస్తాడు. మన సాంజింగు అది ముందుగానే గమనిస్తాడు. అందుకే థామస్ మీద ముందుగానే మన సాంజింగు రూలర్స్ అథారిటీని అయితే ఉపయోగిస్తాడు. దాంతో మన థామస్ చాలా స్పీడ్ గా సాంజింగు వైపుకి వస్తాడు. మన సాంజింగు కూడా ఒక పంచ్ కొట్టడానికి రెడీ అవుతాడు. అది చూసి థామస్ చెప్తాడు, సరే నీకు పంచే కథ కావాల్సింది నేను ఇస్తాదా అని చెప్పి తను కూడా పంచ్ కొట్టడానికి రెడీ అవుతాడు. వీళ్ళిద్దరి మధ్యలో పవర్ఫుల్ క్లాష్ అయితే అయ్యింది. కానీ సాంజింగ్ యొక్క పవర్ ఎక్కువ కాబట్టి థామస్ చేతిలో ఉన్న ఆర్మర్ మొత్తం ఇరిగిపోయింది. దెబ్బకు మనోడు చాలా స్పీడ్ తో కిందకి పడతాడు. అసలు అంత పైనుంచి కింద పడిపోయిన తర్వాత కూడా మన థామస్ అయితే అంత ఈజీగా గివప్ చేయడు. తను సాంజింగు మీద ఇంకో అటాక్ చేస్తాడు. కానీ మన సాంజింగు ఈసారి తన్ని తుక్కు తుక్కుగా కొడతాడు. మనం రెండో వైపు చూసుకుంటే అక్కడికి హండ్రెడ్ అసోసియేషన్ కూడా వచ్చేసింది. మనం థామస్ ని కూడా అక్కడ చూసుకోవచ్చు. వాళ్ళు కంగారు పడిపోతారు ఆ ఫైట్ ని చూసి. మన యాడమ్ చెప్తాడు, ఇంకేంటి చూస్తున్నారు, తొందరగా వెళ్ళి ఆ ఫైట్ ని ఆపండి అని చెప్పి తను అంటాడు. కానీ తన డ్రైవర్ చెప్తాడు, సార్ ఆ రెండు బీస్ట్లు కొట్టుకుంటుంటే మధ్యలో ఎవరు వెళ్తారు, ఒకవేళ మనం వెళ్ళి చెప్పినా సరే వాళ్ళు మన మాట వింటారా అని చెప్పి తన డ్రైవర్ చెప్తాడు. ఇంకా మన యాడమ్ చెప్తాడు, ఒక్కసారి నువ్వు ముందు చూడు, సాంజింగు థామస్ ని ఎలా కొడుతున్నాడో, మనం ఈ ఫైట్ ఇప్పుడు ఆపకపోతే సాంజింగు చేతిలో థామస్ చనిపోతాడు, మనం ఎలాగైనా దీన్ని ఆపాలని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ రెండో వైపు చూసుకుంటే మన థామస్ మనసులో అనుకుంటూ ఉంటాడు, నేను ఎలా ఓడిపోతా, నేను థామస్ ఆండ్రూ, అసలు ఇక్కడ స్ట్రాంగెస్ట్ హంటర్ ఎవరైనా ఉన్నారా అంటే అది నేను, నేనెవరి చేతిలో కూడా ఇప్పటివరకు ఓడిపోలా, అలాంటిది ఈడు నన్ను ఎలా ఓడించేస్తాడు, అసలు లేదు ఇలా అవ్వకూడదు, నేనే ఇక్కడ స్ట్రాంగ్ అని చెప్పి తను సాంజింగు మీద మళ్ళీ అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ మన సాంజింగు తన రూలర్ అథారిటీని ఉపయోగించి థామస్ ని మళ్ళీ పిచ్చి పిచ్చిగా కొడతాడు. పైగా దూరం నుంచి మన థామస్ చెప్తాడు, చూడు సాంజింగు ఈ ఫైట్ నువ్వే గెలిచావు, వాడి ఇంకా ఫైట్ చేయలేడు, వాడిని వదిలే అని చెప్పి తను అరుస్తూ ఉంటాడు. కానీ మన సాంజింగు ఎవరి మాట పట్టించుకోడు, తను జస్ట్ కొడుతూనే వెళ్తాడు ఎంత కొడతాడు అంతే థామస్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కూడా మొత్తం పోయింది. దాంతో మన ఆండ్రూకి అయితే మొత్తం అర్థం అయిపోయింది. ఇంకా తను చెప్తాడు, సరే నేను ఓడిపోయాను, నువ్వే గెలిచావు సాంజింగు, నన్ను క్షమించని చెప్పి తను అంటాడు. అప్పుడు మన సాంజింగు ఆగుతాడు. అది చూసి అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కంగారు పడిపోతారు, ఎందుకంటే ఆ సాంజింగు ఒక ఎస్ ర్యాంక్ హంటర్, అలాంటిది తను ఒక నేషనల్ లెవెల్ హంటర్ ని ఓడించాడు. ఈ విషయం బయట మీడియాకి తెలిస్తే ప్రపంచం మొత్తం ముగిపోయింది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా వెంటనే ఒక హీలర్ వచ్చి థామస్ ని హీల్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు తనకి తెలిసింది థామస్ లోపల ఉన్న ప్రతి ఒక్క ఎముక అయితే విరిగిపోయింది, తను ఒక్కడే తన్ని హీల్ చేయలేడు, వీడిని తొందరగా హాస్పిటల్ తీసుకెళ్లాలి, అదే వీడి ప్లేస్ లో నార్మల్ హంటర్ ఉంటే ఈ పాటికి 10 సార్లు చచ్చిపోయేవాడు, నేను ఒక నేషనల్ లెవెల్ హంటర్ కాబట్టి ఇప్పటి వరకు బతుకున్నాడు, తొందరగా పదండి విని హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా దీని తర్వాత ఆడమ్ కి ఒక మనిషి వచ్చి చెప్తాడు, ఇదిగోండి మాకు డాన్సుకి ఒక డెడ్ బాడీ దొరికింది, తనైతే ప్రస్తుతం చనిపోయాడు, ఇంకా మాకు సాంజింగ్ కూడా కనిపించట్లేదు అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి సాంజింగు దగ్గరికి వెళ్ళింది, తనైతే ఒక పెద్ద బిల్డింగ్ మీద కూర్చుని ఉంటాడు. ఇంకా తను అంటూ ఉంటాడు, నువ్వు కొరియాకు వచ్చి చాలా రోజులు అయింది కదా, ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా మంచిగా కనిపించింది, నువ్వు చుట్టూ మొత్తం చూడొచ్చు అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే పక్కనున్న షాడో సోల్జర్ చెప్తాడు, మై కింగ్ నాకు ఒక కొత్త పేరు ఇవ్వండి అని చెప్పి తను అంటాడు. నిజానికి ఈ షాడో సోల్జర్ ఎవరో కాదు బ్రో, మన డౌన్సుక్ ది. ఇంకా మన సాంజింగు చెప్తాడు, నువ్వైతే చాలా గ్రీడీగా ఉండవు కాబట్టి సో నీ పేరు గ్రీడ్ అని చెప్పి తను అంటాడు. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి బల్ని మనకి యుఎస్ వైపుకి అయితే తీసుకొస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గిల్డ్ కాన్ఫరెన్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. అక్కడ సాంజింగు అయితే వచ్చేసాడు, వాళ్ళందరూ సాంజింగు ని చుట్టూ ముట్టేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది మన సాంజింగు ఒక నేషనల్ లెవెల్ హంటర్ ని ఓడించాడని.
ఇక్కడ ఆడమ్ చెప్తాడు ఇంతకీ డాన్ సుకి ఏమైందో మీకు తెలుసా సార్ అని చెప్పి తను అంటాడు. అప్పుడు మన శాన్జింగ్ చెప్తాడు ఆ టాపిక్ మీద నాకు మాట్లాడాలనిపించట్లేదు, అసలు నేను అమెరికా వచ్చిందే మా నాన్న గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, ప్రస్తుతం నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి తను అంటాడు. మనం ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఆ గిల్డ్ కాన్ఫరెన్స్ లో ప్రపంచం మూల మూల నుంచి చాలా పవర్ఫుల్ హంటర్స్ అయితే వచ్చారు. వీళ్ళందరూ శాన్జింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మీరు శాన్జింగ్ ని కూడా చూసుకోవచ్చు, తను ఎవరి మాటలు పట్టించుకోకుండా వచ్చి సరైన తన సీట్ లో కూర్చుంటాడు. ఇంకా వీళ్ళందరూ కలిసి ఈ మీటింగ్ ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మీరు స్టేజ్ మీద చూసుకోవచ్చు ఒక డాక్టర్ అయితే వస్తారు, తన పేరు వచ్చేసి డాక్టర్ బెల్జర్. తను వాళ్ళందరికి చెప్తాడు ఈ విషయం మీ అందరికి తెలిసిందే, మన ప్రపంచంలో చాలా గేట్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి, ఈ విషయం అంత పెద్దదేం కాదు, ఇది అందరికి తెలిసిందే. కానీ అందరికి తెలియంది ఏంటంటే ఆ డంజన్స్ తో పాటు మన అట్మాస్ఫియర్ లో కూడా చాలా అంటే చాలా చేంజ్ కనిపిస్తుంది. మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే కొన్ని సిటీస్ లో అయితే లార్జ్ అమౌంట్ ఆఫ్ మ్యాజికల్ ఎనర్జీ కలెక్ట్ అవుతుంది వాళ్ళ యొక్క ఆకాశంలో. ప్రస్తుతం ఇదైతే అన్ని కంట్రీస్ లో కూడా స్ప్రెడ్ అవుతుంది, కానీ ఇక్కడ చూసుకుంటే సౌత్ కొరియాలో మాత్రం దీని యొక్క క్వాంటిటీ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. కానీ దీని యొక్క రీజన్ ఏంటో మాకు తెలియదు అని చెప్పి తను అంటాడు. ఇంకా సౌత్ కొరియా పేరు వినంగానే అక్కడున్న ప్రతి ఒక్క హంటర్ శాన్జింగ్ వైపే చూస్తాడు. కానీ ఇక్కడ ఈ డాక్టర్ చెప్తాడు మీరందరూ శాన్జింగ్ వైపుకి అలా చూడమాకండి, దీనికి తనకి ఏ సంబంధం లేదు, ఒకవేళ ఇది శాన్జింగ్ ను చేస్తుంటే తను ఎప్పుడో వేరే డైమెన్షన్ లోకి వెళ్లేవాడు, అలా జరగలేదు కాబట్టి దీనికి శాన్జింగ్ కి ఏ సంబంధం లేదని చెప్పి తను అంటాడు. ఇంకా తను కంటిన్యూ చేస్తూ చెప్తాడు ఇంతకీ ఈ మ్యాజికల్ ఎనర్జీని ఎలా తగ్గించాలి, పైగా ఈ మ్యాజికల్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో దీని యొక్క సోర్స్ ఏంటో మనకి తెలియదు కాబట్టి దీని మీద నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే ఇవ్వలేను, మేమందరం దీని మీద రీసెర్చ్ చేస్తున్నాం, ఏదైనా ఇన్ఫర్మేషన్ రాగానే మీ అందరికి నేను చెప్తానని చెప్పి ఆ సైంటిస్ట్ చెప్తాడు. ఇంకా దీని తర్వాత మనం డేవిడ్ ని చూసుకోవచ్చు, తను మధ్యలో వచ్చి చెప్తాడు ఇక్కడ మీ ప్రజెంటేషన్ అయిపోతే మీ అందరికి నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, దయచేసి మీరందరూ జాగ్రత్తగా వినండి. మీ అందరికి మన క్రిస్టోఫర్ తెలిసిందే, తిను కూడా ఒక నేషనల్ లెవెల్ హంటర్, తను రీసెంట్ గానే చనిపోయాడు, ఇది చెప్పడానికి నాకు బాధగానే ఉంది కానీ ఇదే నిజం, ఇంతకీ తను ఎలా చనిపోయాడో ఇది ప్రస్తుతానికి అయితే ఒక మిస్టరీలా ఉందని చెప్పి తను అంటాడు. బ్రో ఆ మాట విని తర్వాత మళ్ళీ వీళ్ళందరూ శాన్జింగ్ వైపే చూస్తారు, వాళ్ళు అలా ఎందుకు చూసారో మీ అందరు తెలిసిందే, మన శాన్జింగ్ రీసెంట్ గానే మన థామస్ ని ఓడించాడు, మన థామస్ అందరికన్నా స్ట్రాంగ్, అలాంటి థామస్ ని ఓడించాడు అంటే ఈ క్రిస్టోఫర్ రెడ్డికి ఏమైనా లెక్క అని చెప్పి వీళ్ళందరూ శాన్జింగ్ వైపు చూస్తారు. ఇంకా మన డేవిడ్ చెప్తాడు వాళ్ళందరికి ఏంట్రా బాబు మీరందరూ ప్రతిసారి శాన్జింగ్ వైపు చూస్తున్నారు, నిజానికి వాడేం చేయలేదు, మేము ఆల్రెడీ ఒక పర్సన్ ని అనుమానిస్తున్నాం, ఇదిగోండి స్క్రీన్ మీద చూడండి ఇదే తన ఫోటో, ప్రస్తుతం మాకు తన పేరు తెలియదు కాబట్టి అందుకనే మనం దీన్ని సస్పెక్ట్ వన్ అని పిలుస్తామని చెప్పి తను అంటాడు. బ్రో ఆ ఫోటో చూసిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ శాన్జింగ్ వైపు తిరుగుతారు, ఈసారి దేనికి తిరిగారంటే ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి సేమ్ మన శాన్జింగ్ లాగానే ఉన్నాడంట, అందుకే వీళ్ళందరూ మళ్ళీ ఇంకోసారి మన శాన్జింగ్ వైపు చూస్తున్నారు. ఇంకా మన డేవిడ్ అయితే శాన్జింగ్ వాళ్ళ నాన్న గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట, అదే ఆ సస్పెక్ట్ వన్ గురించి. తను చెప్తాడు తినైతే ఒక డంజన్ లో నుంచి బయటకు వచ్చాడు, తిను కొరియన్ మాట్లాడతాడు, పైగా మ్యాజికల్ బీస్ట్ యొక్క లాంగ్వేజెస్ కూడా తినికి వచ్చు, దీన్ని మేము క్యాప్చర్ చేసి ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు తిను ఇక్కడ నుంచి పారిపోయాడు, వెళ్తూ వెళ్తూ మన ఎస్ ర్యాంక్ హంటర్ ని కూడా చాలా గాయపరిచాడు. కానీ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన సస్పెక్ట్ వన్ ఎలా ఒక డంజన్ నుంచి బయటకు వచ్చాడు, అలాగే ఇంకొంతమంది కూడా బయటికి వచ్చారు, వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ని ఫామ్ చేశారు. మాకైతే అనిపిస్తుంది వీళ్ళందరూ కలిసే మన క్రిస్టోఫర్ రీడ్ ని చంపేసి ఉంటారని చెప్పి తను అంటాడు. ఇంకా స్క్రీన్స్ మీద కొన్ని వీడియోస్ కూడా వాళ్ళు ప్లే చేస్తారు. అసలు శాన్జింగ్ వాళ్ళ నాన్న యొక్క వీడియో చూడంగానే తను వెంటనే గ్రీడ్ ని సమ్మన్ చేసి తన్ని అడుగుతాడు, మా నాన్న నీకు ఏం చెప్పారని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు గ్రీడ్ చెప్తాడు మీ నాన్నగారు ఆ టైంలో నాకు ఏం చెప్పారంటే ఇంకోసారి నా కొడుకు పేరు నువ్వు ఎత్తమాక, నా కొడుకు గురించి అలా మాట్లాడి ఇంకోసారి నువ్వు కొరియాలో అడుగు పెడితే నేనే నిన్ను చంపేస్తాను, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీకు రెస్ట్ దొరకకుండా చేస్తానని చెప్పి తను అంటాడు. బ్రో ఆ మాట విని తర్వాత మన శాన్జింగ్ కి అర్థమైపోయేది, ఓకే హీ ఈజ్ మై డాడ్. కానీ దీని తర్వాతే మన డేవిడ్ వాళ్ళందరినీ అడుగుతాడు ఇంతకీ మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు అని చెప్పి తను అంటాడు. ఇంకంతే వాళ్ళందరూ ఒకటే అడుగుతారు ఇంతకీ ఆ మంచి ఒక ఐడెంటిటీ ఏంటి అని చెప్పి వాళ్ళందరూ అడుగుతారు. కానీ మన డేవిడ్ చెప్తాడు ఆ ఐడెంటిటీ ప్రస్తుతం మేము రివీల్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ ఒక హంటర్ ఉన్నాడు, ఆ హంటర్ కి తినికి కొంచెం రిలేషన్ ఉంది, అందుకే మేము ఇప్పుడు చెప్పలేము అని చెప్పి మన డేవిడ్ అంటాడు. కానీ దూరం నుంచి మన లూసీ గ్యాంగ్ అయితే చెప్తాడు నాకు తెలుసు తనకి ఎవరితో సంబంధం ఉందో, ఆ శాన్జింగ్ తోనే కదా తనకి సంబంధం ఉంది అని చెప్పి తను అంటాడు. బ్రో ఆ మాట విని తర్వాత మన డేవిడ్ అయితే కాసేపు వరకు సైలెంట్ అయిపోతాడు, తనకైతే లిటరలీ ఇప్పుడు ఏం చెప్పాలో తెలియదు. ఇంకా తను ఫైనల్లీ చెప్తాడు లూసీ గ్యాంగ్ నువ్వైతే ఒక నేషనల్ లెవెల్ హంటర్ వి, నువ్వు అడిగావు కాబట్టి మేము నీకు చెప్పాలి, మన శాన్జింగ్ కి ఆ వ్యక్తికి రిలేషన్ ఉంది, ఆ వ్యక్తి ఎవరో కాదు మన శాన్జింగ్ వాళ్ళ ఫాదర్ అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని బ్రో ప్రతి ఒక్కరు శాన్జింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మన లూసీ గ్యాంగ్ చెప్తాడు ఇదిగో శాన్జింగ్ నీకు వినిపిస్తుందా, ఇప్పుడు నీ ఫాదర్ ఒక మోన్స్టర్ అని తెలిసిన
తర్వాత ప్రతి ఒక్క హంటర్ ని ఫాదర్ ని చంపాలని అనుకుంటాడు. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి తను అంటాడు. అప్పుడు సాంజింగు చెప్తాడు, మా ఫాదర్ నిజంగానే ఒక మాన్స్టర్ అయితే తన్ని చంపే ఫస్ట్ పర్సన్ ని నేనే. ఒకవేళ మా ఫాదర్ నార్మల్ హ్యూమన్ అయితే అప్పుడు మా ఫాదర్ ని చంపడానికి వచ్చే ప్రతి ఒక్క హంటర్ ని నేనే చంపేస్తా. అసలు మా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి నేను ఏదైనా చేస్తాను. దానికోసం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క గిల్ తో యుద్ధం చేయడానికైనా నేను రెడీ అని చెప్పి తను అంటాడు బ్రో. ఆ మాట విని ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోతారు. ఇంకా దీంతో ఈ మీటింగ్ అయితే అయిపోయింది. మన సాంజింగ్ ఇంకా ఆడమ్ అయితే ఇద్దరు బయటికి వస్తూ ఉంటారు. ఇక్కడ మన ఆడమ్ చెప్తాడు, ఇంతకీ సాంజింగ్ నువ్వు లోపల అన్ని మాటలు మాట్లాడేసావు, నువ్వు నిజంగానే షోర్ గా ఉన్నావు కదా నీ మాటల మీద అని చెప్పి తను అంటాడు. అప్పుడు సాంజింగ్ చెప్తాడు, అవును నేను ఆ మాటలు చాలా సీరియస్ గానే చెప్పాను, అయినా రెండోసారి ఇది ఎందుకు అడుగుతున్నారని చెప్పి మన సాంజింగ్ అంటాడు. అప్పుడు మన ఆడమ్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. తను చెప్తాడు, ఆ కాన్ఫరెన్స్ లో మొత్తం 500 హంటర్స్ వచ్చారు, పైగా వచ్చిన ప్రతి ఒక్క హంటర్ చాలా అంటే చాలా పవర్ఫుల్, నాకు తెలిసి ఇంత డేర్ గా మాట్లాడే హంటర్స్ ప్రపంచంలో ఇద్దరే ఉన్నారు, అందులో నువ్వు ఒక్కడవని చెప్పి తను సాంజింగు కి అంటాడు. అప్పుడు సాంజింగు చెప్తాడు, అయితే రెండో వాడు ఎవరు అని చెప్పి తను అడుగుతాడు. అది విని ఆడమ్ చెప్తాడు, రెండో వాడు ఎవడో నీకు తెలిసిందే, ప్రస్తుతం తను హాస్పిటల్లో ఉన్నాళ్లే అని చెప్పి తను అంటాడు. ఐ థింక్ మీ అందరికి గుర్తుండిద్ది హాస్పిటల్లో ఎవరు ఉన్నారు. నిజంగా బ్రో మన థామస్ అయితే ఆ మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేకపోయాడు, పాపం అన్ని గాయాలు తనకి తగలే. ఇంకప్పుడే సాంజింగు ముందు నుంచి లూసీ గ్యాంగ్ అయితే వస్తూ ఉంటాడు తనతో మాట్లాడడానికి. తను సాంజింగు ముందుకు వచ్చి మాట్లాడతాడు, అది సాంజింగు కి అర్థం కాదు ఎందుకంటే తను చైనీస్ లో మాట్లాడాడు. అప్పుడు సాంజింగు ఆడమ్ అడుగుతాడు, ఇంతకీడు ఏం మాట్లాడాడు ట్రాన్స్లేట్ చేసి నాకు చెప్పని చెప్పి తను అంటాడు. అప్పుడు ఆడమ్ చెప్తాడు, ఇక్కడ లూసీ గ్యాంగ్ ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు ఒక జైన్ మోన్స్టర్ ని మిస్ చేసావంట కదా చంపడం, అది చైనా వైపుకి వెళ్ళింది, ఆ మోన్స్టర్ ని తినే చంపాడంట, పైగా తినికైతే ఒక మోన్స్టర్ ని డిఫీట్ చేయడానికి చాలా కష్టపడ్డాడంట, కానీ నువ్వు ఇలాంటి మోన్స్టర్స్ ని చాలా డిఫీట్ చేసావు, అందుకనే నేను కలుద్దాం అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడంట, కానీ ఫైనల్లీ ఇప్పుడు తనకి ఛాన్స్ దొరికింది, నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి తను అంటాడు. ఇంకా తన చెయ్యి కూడా పైకి లేపుతాడు సాంజింగ్ తో చేతులు కలపడానికి. అది చూసి మన సాంజింగ్ కూడా సర్లే అని చెప్పి చేతులు కలిపేస్తాడు. కానీ వెళ్తూ వెళ్తూ లూసీ గ్యాంగ్ ఒక మాట చెప్పి వెళ్తాడు, కానీ అదేంటో సాంజింగ్ కి అర్థం కాదు. దాంతో మళ్ళీ ఆడమ్ ని అడుగుతారు అనమాట, ఇంతకి వాడు వెళ్తూ వెళ్తూ ఏం చెప్పాడని చెప్పి. ఇంకా ఆడమ్ చెప్తాడు, అంత పెద్దది ఏం చెప్పలేదు, జస్ట్ వెళ్తూ వెళ్తూ ఏం చెప్పాడంటే, నేను కూడా కోరుకుంటున్నా ఆ మోన్స్టర్ ని ఫ్యామిలీలో నుంచి ఉండకూడదు అని చెప్పి, ఒకవేళ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి తను అన్నాడంతే. అసలు అప్పుడే మన డేవిడ్ వచ్చేస్తాడు అనమాట మధ్యలో. ఇంకా తను చెప్తాడు, సాంజింగు మాతో పాటు రా, నీకు ఒకటి చూపించాలని చెప్పి సాంజింగు ని వేరే చోటికి తీసుకెళ్తారు. అక్కడైతే మిస్ నూర్మా ఉండిద్ది. మిస్ నూర్మా ని చూసి సాంజింగు చెప్తాడు, అదేంటి నేను అనుకోలేదు నన్ను మీరు రెండోసారి కలవడానికి వస్తారని చెప్పి, ఎందుకంటే ఫస్ట్ టైం కలిసినప్పుడు మీరు చాలా భయపడిపోయారు, ఇంతకీ అడగడం మర్చిపోయా, మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అని చెప్పి తను అడుగుతాడు. మిస్ నూర్మా చెప్పింది, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, కానీ గత కొన్ని రోజుల నుంచి నాకు కొన్ని కలలు వస్తున్నాయి, అందులో మన టాప్ హంటర్స్ అయితే చనిపోతున్నారు, దాని కొండల తర్వాత మన రియల్ లైఫ్ లో కూడా ఆ హంటర్స్ చనిపోతున్నారు అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన సాంజింగు షాక్ అయిపోతాడు. ఇంకా నూర్మాని అడుగుతాడు, అయితే క్రిస్టఫర్ గురించి కూడా మీకు ఇలాగే కల వచ్చిందా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు డేవిడ్ చెప్తాడు, అవును వచ్చింది, మేము వెళ్ళి తనకి వార్నింగ్ కూడా ఇచ్చాం, కానీ తను సీరియస్ గానే తీసుకోలేదు, అందువల్లే తను చనిపోయాడు, ఇంతకీ ఈ కళ్ళు అయితే ఇంకా ఆగట్లేదు, ఇంకా చాలా మంది హంటర్స్ ఆపదలో ఉన్నారు, దీని గురించి మాట్లాడడానికి మిమ్మల్ని పిలిచాం సాంజింగు సార్ అని చెప్పి వాళ్ళు అంటారు. ఆ మాట విని తర్వాత మన సాంజింగు చెప్తాడు, అయితే నా మీద కూడా మీకు ఒక కల వచ్చిందా, అంటే నా మీద కూడా ఎవరైనా దాడి చేస్తారా అని చెప్పి తను అడుగుతాడు. కానీ వాళ్ళు చెప్తారు, లేదు సార్ మీ మీద మాకు ఏం కలలు రాలేదు, ఇప్పుడు మేమందరం మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడగడానికి ఇక్కడికి పిలిచామా, హంటర్స్ ఆపదలో ఉన్నారు, మీరే వెళ్ళి వాళ్ళని కాపాడాలి, వచ్చే డ్రీమ్స్ లో నేను వాళ్ళ ఫేసెస్ ని గుర్తు పెట్టుకోవడానికి చాలా ట్రై చేస్తున్నా, కానీ అది నా వల్ల అవ్వట్లేదు, ఇంతకీ మీకు గుర్తుండిద్ది నేను లాస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు నేను చాలా భయపడిపోయా, నిజానికి మీ చేయి పట్టుకున్న తర్వాత నేను మీ మైండ్ లోకి వెళ్ళాను, అక్కడైతే మీలాగే ఉన్న ఎవరు నన్నే చూస్తున్నారు, ఇంకా వాళ్ళైతే నాకు ఒక మాట చెప్పారని చెప్పి తను అనిద్ది బ్రో. ఇప్పుడు కూడా తను కంగారు పడుతూనే ఉండిద్ది. ఆ మాట విని తర్వాత సాంజింగు కంగారు పడిపోతాడు. ఇంకా తను చెప్తాడు, ఇంతకీ మిస్ నూర్మా నా లోపల ఏం వాయిస్ వినిపించింది నాకు చెప్పండి అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మిస్ నూర్మా చెప్పింది, మీ మైండ్ లో వెళ్ళిన తర్వాత నాకైతే కొన్ని పదాలే వినిపించాయి, అదేంటంటే నువ్వు బయటకు వెళ్ళు తొందరగా వార్ కి ప్రిపరేషన్ చేయి, కానీ నాకైతే ఇవే వినిపించాయి, కానీ దీని యొక్క అర్థం నా దగ్గర లేదని చెప్పి తను సాంజింగు కి చెప్పింది. కానీ మన సాంజింగు కి మొత్తం అర్థమైపోయింది. తను ఆలోచిస్తూ ఉంటాడు, ఇంతకీ ఈ హంటర్స్ ని చంపే వాళ్ళు రూలర్స్ వైపు ఉన్నారా మోనార్క్స్ వైపు ఉన్నారా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తను మిస్ నూర్మా కి చెప్తాడు, అయినా మీ అందరూ ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, నేను వెళ్ళి ఆ హంటర్స్ కి హెల్ప్ చేస్తే నాకేం లాభం ఉండిద్ది అని చెప్పి తను అంటాడు. పక్క నుంచి మన డేవిడ్ చెప్తాడు, నీ పవర్స్ వాళ్ళ పవర్స్ చాలా సేమ్ గా ఉన్నాయి, వాళ్ళు నీ అంత స్ట్రాంగ్, ఇప్పుడు మేము మళ్ళీ వాళ్ళతో ఫైట్ చేయాలన్నా మా దగ్గర హంటర్స్ లేదు, వాళ్ళని ఎవరైనా ఆపగలరు అంటే అది నువ్వు ఒక్కడవే సాంజింగు, అయినా ఈ హెల్ప్ నువ్వు ఫ్రీగా చేయాల్సిన అవసరం లేదు, కావాలంటే మేము నీకు రూమ్ స్టోమ్ ఇస్తాం,
ఇంకేమైనా డబ్బులు కావాలంటే అది కూడా ఇస్తాం. ఇంతకీ నువ్వు చేయాల్సిన పని మాత్రం ఒకటే, ఆ హంటర్స్ ని ప్రొటెక్ట్ చేయడం. నువ్వైనా ఒకసారి ఆలోచించు సాంజింగు, ఈ ప్రపంచంలో చెడు అయితే తొందరగా పెరిగిపోతుంది, దాన్ని ఆపడానికి మనకు ఒక హంటర్ అయితే కావాలి. ఇలాంటి మంచి హంటర్స్ ని మనం కోల్పోతే ఈ ప్రపంచం తొందరలోనే నాశనం అయిపోయింది. అసలు ఇలా జరగకూడదనే మేమందరం కలిసి ఇంతలా నిన్ను ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ దీనికి ఒప్పుకో సాంజింగు, ఆ హంటర్స్ కి హెల్ప్ చేయని చెప్పి వాళ్ళందరూ సాంజింగు కి రిక్వెస్ట్ చేస్తారు. కానీ మనోడైతే ఆ ఆఫర్ కి ఒప్పుకోడు అనమాట, ఎందుకంటే తనకే తెలీదు తను ఎవరి వైపు నుంచొని ఫైట్ చేయాలో. అందుకే ఈ ఒక్క పని నేను చేయలేనని చెప్పి తను వెళ్తూ వెళ్తూ ఉంటాడు. కానీ ఒకేసారి తను వెనక్కి తిరుగుతాడు. ఇంక తను చెప్తాడు, మిస్టర్ ఆడమ్ ఒకసారి మీరు ఆ హంటర్స్ లిస్ట్ పంపగలరా, మీరు ఒక్క పని చేసి పెడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పి తను అంటాడు. ఆ మాట విని వెంటనే మన ఆడమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా దీంతో సీన్ చెప్పేసి మనకి ఒక పార్టీ సీన్ అయితే చూపిస్తారు. ఇక్కడికైతే మన ఆడమ్ ఆ లిస్ట్ పట్టుకుని వస్తాడు అనమాట. ఇంకా సాంజింగు కి చెప్తాడు, ఇదిగోండి ఇదే ఆ లిస్ట్, లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క హంటర్ ని మీరు కంపల్సరీగా ప్రొటెక్ట్ చేయాలి, ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళే మన టాపెస్ట్ హంటర్స్. ఫస్ట్ వచ్చేసి మన థామస్ ఉంటాడు, ఇంకా సెకండ్ వచ్చేసి మన లూజీ గ్యాంగ్ తినైతే చైనా నుంచి, ఐ థింక్ మీ అందరికి తిను గుర్తుంటాడు. ఇంకా థర్డ్ వచ్చేసి క్రిస్టఫర్ అనమాట. ఇంకా ఫోర్త్ వచ్చేసి మన సిద్ధార్థ్ బచ్చన్, తినైతే ఒక ఇండియన్ హంటర్. మన సాంజింగు చెప్తాడు, అయినా వీళ్ళందరి పేర్లు నేను ఎక్కడ గుర్తు పెట్టుకుని ఒక పని చేద్దాం అని చెప్పి తన షాడో ఆర్మీలో నుంచి కొంతమంది షాడోస్ ని బయటకి తీసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హంటర్ షాడో లోపలికి వెళ్ళిపోండి అని చెప్పి ఆర్డర్స్ ఇస్తాడు. దీంతో మనోడు ప్రతి ఒక్కరిని చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంకా దీంతో సీన్ షిఫ్ట్ చేసి మనకి థామస్ ని చూపిస్తారు అనమాట, తను కూడా ఆ పార్టీకి అటెండ్ అయ్యాడు. సాంజింగు కి చెప్తాడు, నేనైతే ప్రస్తుతం నీతో మాట్లాడడానికి వచ్చానని చెప్పి తను అంటాడు. మనం చూసుకోవచ్చు థామస్ చెయ్యి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ థామస్ కంటిన్యూ చేస్తూ చెప్తాడు, నా లెఫ్ట్ హ్యాండ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, హీలర్స్ కూడా దీన్ని హీల్ చేయలేమని అనేశారు, కానీ ఏం పర్లేదు, డాక్టర్స్ చెప్పారు ఇది కొన్ని రోజుల్లో హీల్ అయిపోయింది అని చెప్పి, సో నేనైతే ఇలాగే వదిలేసిన ఈ చైని, ఇంతకి నేను నీకు చెప్పడమే మర్చిపోయాను, నువ్వు నన్ను ఓడించావు, నన్ను ఓడించిన తర్వాత నీ దగ్గర ఛాన్స్ ఉంది మా గిల్ మెంబర్స్ అందరినీ చంపేయడానికి, కానీ నువ్వు ఎందుకు చంపేయలేదు, వాళ్ళని ఎందుకు వదిలేసావని చెప్పి తను సాంజింగుని అడుగుతాడు. అప్పుడు సాంజింగు చెప్తాడు, అలా ఏం లేదు, అయినా నేనెందుకు మిమ్మల్ని చంపుతాను, మీరైతే నాకేం చేయలేదు, అక్కడ ఎవరైనా తప్పు చేశారంటే అది డాన్సుక్, మీరందరూ ఏ తప్పు చేయలేదు కాబట్టి నేనెందుకు మిమ్మల్ని చంపుతాను, మిమ్మల్ని చంపితే నాకేం వచ్చింది అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని తర్వాత మన థామస్ కి సాంజింగ్ యొక్క క్యారెక్టర్ ఏంటో అర్థమైంది. ఇంకా తను సాంజింగు కి చెప్తాడు, సర్లే ఏదైతే అది అయిపోయింది, ఇప్పుడు నేను మన డాన్సుక్ యొక్క ఫ్యూనరల్ చేద్దామని అనుకుంటున్నా, నాకు అనిపిస్తుంది అందులో నువ్వు కూడా వస్తే బాగుండిద్దని, అందుకే పిలవడానికి వచ్చాను, నీ దగ్గర టైం ఉంటే నువ్వు రావచ్చు, ఇంతకి సాంజింగు నీతో కలిసి నేను భోజనం తినాలని అనుకుంటున్నాను, ఈ చేయి బాగైన తర్వాత నేను తప్పకుండా వస్తాను, ఒకవేళ నువ్వు దీనికి ఒప్పుకుంటే నీ కాంటాక్ట్ నెంబర్ మా మేనేజర్ కి ఇవ్వు, నేను తప్పకుండా నేను కాంటాక్ట్ చేస్తానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా తన మేనేజర్ చెప్పింది, మా మాస్టర్ థామస్ నీకు గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు, నిజం చెప్పాలంటే తను కొంచెం షాయ్ పర్సన్, అందుకనే నీకు సరిగ్గా థ్యాంక్ యూ కూడా చెప్పలేకపోయారు, ఇంతకి మా మాస్టర్ నీకు ఒక గిఫ్ట్ ని ఇవ్వాలని అనుకుంటున్నారు, అయితే నీకు ఎలాంటి గిఫ్ట్స్ కావాలని చెప్పి తను అడిగింది. కానీ మన సాంజింగు చెప్తాడు, నాకైతే ఎలాంటి గిఫ్ట్స్ అక్కర్లేవని చెప్పి తను అంటాడు. కానీ నోరా అయితే చెప్పింది, లేదు సాంజింగు నువ్వు అలా అనకూడదు, మా మాస్టర్ నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, లేకపోతే తను బాధపడతాడు, నీకు ఎలాంటి గిఫ్ట్ కావాలో తొందరగా చెప్పని చెప్పి తను అనేది విని మన సాంజింగు చెప్తాడు, సరే అయితే మీరు అంత ఫోర్స్ చేస్తున్నారు కదా, అయితే నాకు ఒక డాగర్ ఇవ్వండి అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని తర్వాత నోరా చెప్పింది, సరే మీరు అదే అడుగుతున్నారు కాబట్టి నేను మాస్టర్కి వెళ్ళి చెప్తానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన చైర్మన్ గోన్ అయితే చూపిస్తారు, తనైతే తన గుండెల మీద చేసుకుంటాడు. ఇంకా తను చెప్తాడు, ప్రస్తుతం నా హార్ట్ అయితే కొంచెం వేడిగా కొట్టుకుంటుంది, మేబీ నేను తొందరలోనే చనిపోతానేమో అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. అప్పుడే పక్కనున్న ఫోన్ కూడా మోగిద్ది అనమాట, చైర్మన్ గో వాళ్ళ వైఫ్ ఫోన్ చేశారు ఎప్పుడు ఇంటికి వస్తారని చెప్పి. అప్పుడు చైర్మన్ చెప్తాడు, సరే నేను తొందరగానే ఇంటికి వచ్చేస్తానని చెప్పి తను అంటాడు. కానీ హఠాత్తుగా మన చైర్మన్ గో కి ఒక పవర్ఫుల్ ప్రెజెన్స్ అయితే ఫీల్ అయ్యింది, తను వెంటనే ఆ కుర్చీలో నుంచి లెగుస్తాడు. అసలు పక్క తిరిగి చూడంగానే ఆ పక్కన ఒక మోనార్క్ ఉంటాడు బ్రో, తన్ని చూడంగానే మన మిస్టర్ కో గాబరా అయిపోతాడు, ఎందుకంటే అసలు తను సెన్సేట్ చేయలేకపోయాడు, తను అంత స్పీడ్ గా బయట నుంచి లోపలికి వచ్చేసాడు. అలాగే ఆ మొనార్క్ చెప్తాడు, ఇప్పుడు నీకు హెల్ప్ చేయడానికి కూడా ఎవడు రాడు, ఎందుకంటే ఈ స్పేస్ నేను వేరే డైమెన్షన్ లో పెట్టాను, నువ్వు కావాలంటే ఒకసారి అరిచి చూసుకోవచ్చు అని చెప్పి తను అంటాడు. కానీ మన మిస్టర్ కో అయితే అనుకుంటూ ఉంటాడు, ఏంటి ఇది ఒక కళ అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. కానీ అప్పుడే ఆ మొనార్క్ దాడి చేస్తాడు, ఇంకా తను చెప్తాడు, ఇది కళ అయితే కాదు, ఇది మొత్తం రియల్ అని చెప్పి తను అంటాడు బ్రో. ఆ మాట విని తర్వాత మిస్టర్ కో తన్ని అడుగుతాడు అనమాట, అసలు నువ్వు ఎవరని. మొనార్క్ అయితే చెప్తాడు, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా, అయితే నువ్వు ఒక నార్మల్ మనిషివి, నీ ట్రూ ఫామ్ లో కూడా లేవు కాబట్టి నువ్వు నన్ను ఓడించలేవు అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ వీడియో అయితే అయిపోయింది గైస్, మీ అందరూ అడుగుతున్నారని చెప్పి 1 అవర్ వీడియో అయితే చేశా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది. ఇంక ఈ వీడియోకి ఒక లైక్ టార్గెట్ అయితే ఉంది, అదే
3K లైక్స్ అయితే చేసేయండి గైస్, కొంచెం రీచ్ పెరిగింది వీడియోది. అలాగే కామెంట్ అయితే ప్రతి ఒక్కరు చేసేయండి. ఇంకెవరైనా మన ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. మనం 20K చాలా అంటే చాలా దగ్గరకు ఉన్నాం, సో సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. సో ఈ వీడియో అయితే ఇంతవరకు మనకి దమ్ నేర్చుడులో అండి. బై బై.